అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అర్థం చేసుకునే భర్త కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్నే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ అకౌంట్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని విజిట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక మంచి కమెంట్ పెట్టి ఛానల్లో వచ్చే స్టోరీకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఛానల్ని ఎంకరేజ్ చేసి బూస్ట్ చేసి మీరే ఈ ఛానల్ని ఇప్పుడు ఇక్కడి వరకు తీసుకొచ్చారు మన ఛానల్ ఇంకా ఎదగడానికి అది సపోర్ట్ అవుతుంది నేను అప్లోడ్ చేసే కథల నోటిఫికేషన్స్ మీ దాకా చేరటానికి మీరు చేసుకునే సబ్స్క్రిప్షను యూజ్ అవుతుంది చాలామంది నన్ను పార్ట్స్ మిస్ అవుతున్నాయంటున్నారు నేను ఎప్పుడూ పార్ట్స్ మిస్ చేయనండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోవడానికి మీకు అవి నోటిఫికేషన్ రూపంలో రాక మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని నేను ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి ఈ కథ చాలా చాలా బాగుంటుంది మరి కథలోకి వెళ్ళిపోదామా మంగమ్మకి నలుగురు కూతుళ్ళు నలుగురు కొడుకులు అందులో కరుణాకర్ ఆఖరివాడు మంగమ్మ కూతుళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి మంగమ్మ పెద్ద కొడుకులు ముగ్గురికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఆ తర్వాత కరుణాకర్కి ఆయనకుంది ప్రైవేటు ఉద్యోగం అది పక్కనే ఉన్న టౌన్లో ఆయ పోతూ పోతూ ఆయన తండ్రి ఆస్తి మొత్తం మంగమ్మ పేరు మీద పెట్టాడు కూతుళ్ళకి ఇవ్వాల్సింది కూతుళ్ళకి ఇవ్వంగా కొడుకుల ఆస్తి మొత్తం తన కిందనే పెట్టుకొని పెత్తనం చేసేది మంగమ్మ మంగమ్మ చేసే దాష్టికాలు భరించలేక మంగమ్మ పెత్తనం కింద ఉండలేక ఒక్కొక్క కోడలు ముగుడికి తలగడ మంత్రాలు వేసి ఎలాగోలాగా తిప్పలు పడి పిల్లల్ని కనవని ఒంటి మీద చెయ్యనివ్వమని ఏదో ఒక విధంగా మేము సస్తామని బెదిరించి పెద్ద కోడలు ముగుడ్ని ఇల్లరికం తీసుకెళ్ళిపోయింది రెండో కోడలు అసలు వేరే ఊరు ముగుడ్ని వేరు కాపురం ఒక కోడలు ట్రాన్స్ఫర్ పెట్టించుకోమనమని నాన్న గొడవ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిందే మంగమ్మ ఊళ్ళోనే కూతుళ్ళు నేర్చుకుంది ఎప్పుడు చూసినా కూతుళ్ళు వచ్చి పుట్టింటి మీద పడి తినటం అటు పుల్ల తీసి ఇటు పెట్టరు మంగమ్మ కూతుళ్ళు వాళ్ళకి ఎదురెదురు చేయటం అంటే ఒకప్పుడు మంగమ్మ అజ్జం మీద ఉండేది కాబట్టి చేసుకుంటూ వెళ్ళిందే కానీ మంగమ్మ నోటి కింద మంగమ్మ పెత్తనాల కింద పనివాళ్ళు ఈ రోజుల్లో వాళ్ళు పలకటం అంటే ఎవరు రాను కూడా రావట్లేదు దాంతో మంగమ్మ ఆలోచించింది ఒకటే కరుణాకరికి పెళ్లి చేసేస్తే జీతం భత్యం లేని పని మనిషి లాంటి వాళ్ళలో వచ్చి పడుద్ది వీడితేటూ ప్రైవేట్ ఉద్యోగమే కాబట్టి మిగతా కొడుకుల్లాగా గవర్నమెంట్ ఉద్యోగం కాదు కాబట్టి వీడు రోజు వెళ్లేదు పక్కనే ఉన్న టౌన్కే కాబట్టి వీడిని వీడి పెళ్ళాన్ని ఇక్కడే తొక్కేయచ్చు అనుకుందే మంగమ్మ నోటికి భయపడే మంగమ్మ ముగుడు ఆస్తి మొత్తం మంగమ్మ పేరు మీద పెట్టి బాయిలో దూకి సచ్చాడు మంగమ్మతో యాగలేక ఆయన దానికి తోడి ఎనిమిది మంది పిల్లల్ని ఏకచేతితో పెంచుకొచ్చేశానని నే మేసం మెలేసి తొడలు చరుచుకుంటూ ఉంటుంది మంగమ్మ అంతా దాంట్లో కూడా కరుణా కరికి సంబంధం చూసిందే అమ్మాయి పేరు రాజ్యం చూడటానికి పెద్దగా అస్సలేమి బాగోదావిడ మనిషి బాగా ఛాయ్ తక్కువ దానికి తోడు కురసగా ఉంటుంది పొట్టి జుట్టు కాకపోతే మనిషి మనసు చాలా మంచిదే వాళ్ళు పెద్దగా కానుకలు కూడా ఏమీ ఇచ్చుకోలేమని ఆ రోజుల్లో ఏదో కాస్త పెళ్లి ఖర్చులు పెట్టుకొని కాస్త ఒక పాతి కాసులు బంగారం పిల్లకి పెట్టుకుంటామని చెప్పి ఒక ఎకరా పొలం పెడతామని చెప్పారు మంగమ్మకి సరేలెమ్మనమని చెప్పి ఇక రాజ్యాన్ని కరుణాకర్కి ఇచ్చి పెళ్లి చేసింది కరుణాకర్ మాత్రం చాలా అందంగా ఉంటాడు అసలు ఆయన పెళ్లి చేసుకోవాలనే వయసుకొచ్చిన ఆడపిల్లలందరూ ఆ ఊళ్ళో చుట్టుపక్కల గ్రామాల్లో ఆయన ఏ జాతరలో కనపడ్డా ఏ తరణాల్లో కనపడ్డా అల్లుడు అని తప్ప ఎవరూ కూడా అబ్బాయి అని వాళ్ళు కాదు అందరూ కూడా ఏవండి అని తప్ప అన్నయ్య అని ఆడవాళ్ళు వాళ్ళు కాదు అంత బాగుంటాడు ఆయన మనిషే అయితే రాజ్యాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత భగవంతుడు తన జీవితంలో రాసినటువంటి స్త్రీ రాజ్యం దానికి తోడు ఆయన భార్యని చాలా ప్రేమిస్తాడు ఉత్తమమైన ఉండాల్సినటువంటి ప్రథమ లక్షణం అది అనుకుంటాడు ఆయన అందానికి ప్రయారిటీ ఇవ్వడు ఆవిడ మంచి మనసుకి ఆవిడ మాట్లాడే తీరుకే ఆవిడ సహనానికి ఓర్పుకే ఆయనకి ఆవిడంటే చచ్చేంత ప్రాణం అయితే మంగమ్మ రాజ్యాన్ని ఇక తాట తీసే తట్లో కూర్చోబెట్టడం మొదలుపెట్టిందే ఏమంటా ఇక్కడికి వచ్చిందో కానీ ఆవిడకి ఇంటి పని వంట పని వచ్చని ఆవిడ పుట్టినోళ్ళు ఏమంటా చెప్పారో కానీ ముందు ఆవిడ ఎకరా పొలం అక్కడ అమ్మి తీసుకురమ్మనమని వాళ్ళ అమ్మ నాన్నలతో ఇక్కడ పొలం కొంటానని చెప్పింది ఆ విషయం పాపం కరుణాకర్కి తెలీదు అయితే వాళ్ళు కాస్త ఆ పొలాన్ని అమ్మి తెచ్చి డబ్బులు మంగమ్మకిస్తే నలుగురు కూతుళ్ళకి నాలుగు కాసులు పేర్లు చేయించేసింది ఆ డబ్బులతో తెలిసిన కరుణాకరు పెద్ద పెద్దగా ఆరిశాడు ఏమైందిరా రేపు తర్వాత పంటలు రావో వచ్చిన తర్వాత నేను అంతకైతే ఒక ఎకరం కొని నీ పెళ్ళం పేరు మీద పెడతాలే నోరు నూరు మూయ్ అని ఆయన నోరు మూయించేసిందే ఆయన అత్తమావల్ని నాకు చెప్పకుండా బుద్ధి తక్కువ పని ఎందుకు చేశారని వాళ్ళనే కొప్పడి పంపించాడు రాజ్యం మెల్లో ఒక తాళిగొలుసు ఒక పుస్తలు తప్ప చేతులకి మట్టిగాజులు చెవులకి ఏదో చిన్న చిన్న బంగారు దుద్దులు తప్ప రాజ్యం దగ్గరున్న బంగారం లాగేసుకొని కూతుళ్ళకి పనిచేసింది మంగమ్మ ఏంటి పిచ్చితనం రాజ్యం లోకజ్ఞానం ఉండొద్దా చెప్పు ఒక మాట భర్తగా నాకు చెప్పొద్దా చెప్పు ఎందుకు ఇలా పిచ్చి పనులు చేస్తావు అత్తమ్మే మన పడగదిలోకి వచ్చి బీరువాలో నుంచి తీసుకొని వెళ్ళారండి నేను స్నానం చేసేటప్పుడు ప్రమాణకంగా నాకు తెలియదు మీ పాదాల సాక్షనే ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంటే ఆయన ఆవిడనేమి అనలేక ఏమి దరిద్ర పనులని అమ్మనంటే ఏడవ ఏదో ఆడపిల్లలకి ముచ్చట కొద్దీ ఈ పండక్కి డబ్బులు చేతులు తిరక్క పెట్టాలి మళ్ళీ చేపించన నీ పెళ్ళానికనే మంగమ్మ గొంతేసుకొని పడిపోయేది పాపం అంతా దాంట్లో ఆయన పొద్దున్నే ఐదు గంటలకు మహానుభావుడు ఫస్ట్ బస్సుకు బయలుదేరాలి ఎనిమిదింటి దాకా ఆ బస్సులో పడుంటే ఆ టౌన్కి చేరుకుంటాడు ఆయన తొమ్మిది గంటలకి ఆఫీసు అంత ఆఫీసు బయట కూర్చొని న్యూస్ పేపర్ చదివి టీ నీళ్లు తాగి పెళ్ళం పెట్టించిన టిఫిన్ తిని వెళ్ళి సీట్లో కూర్చుంటే మధ్యాహ్నం పూట భార్య పెట్టించిన మొత్తం అన్నం తినే సాయంకాలం ఐదింటి దాకా గొడ్డు షాకిరే మళ్ళీ ఆయనకు అక్కడ ఆరు గంటలకు బస్సు ఎక్కితే తొమ్మిదింటికి ఇక్కడికి వస్తాడు వచ్చి రాగానే రెండు చెంబులు నీళ్లు పోసుకొని ఇక కాసేపు దైవ ప్రార్థన ఆ సమయంలోనే కుదురుద్దు ఆయనకి ఆ టైంలో కాసేపు చేసుకొని పుస్తకాలు చదువుకుంటా భార్యతో కాపురం చేసుకొని పడుకునేపాటికి మళ్ళీ పన్నెండు కష్టపడొచ్చే మొగుడికి ఏమని చెప్పగలుగుద్దావిడ అంతా దాంట్లో ఆయన జీతం నిన్ను నీ పెళ్ళాన్ని ఏం పెట్టి పోషించను అని జీతం లాక్కునేది మంగమ్మ ఆయన మాత్రం సగం జీతమే ఇచ్చే సగం జీతం పొలాల కౌళ్ళేమవుతున్నాయి నీ దగ్గర ఏ అంత విచ్చలవిడి ఖర్చులు ఏం పెడుతున్నావు అని అడిగేవాడు అంతా దాంట్లో కరుణాకర్ అన్నలు వచ్చే వాళ్ళు ఏమ్మా మా కౌలు డబ్బులు ఇవ్వవా అంటే అర్థన ఇచ్చేది కాదు మంగమ్మ వాళ్ళు నానా తిట్లు తిట్టిపోసి ఎత్తిపోసి మరీ పోయేవాళ్ళు మంగమ్మనే అంతా దాంట్లో రాజ్యానికి ఒక సుఖం సంతోషం అంటూ ఆ ఇంట్లో ఉండేది కాదు ఆయన వెళ్ళిపోయిన తర్వాత కేదల దగ్గర చెయ్యాలి ఇల్లు నీట్గా ఉండాలి ఇండ్లలో చాకిరి చెయ్యాలి పల్లెటూళ్ళలో ఇల్లు మండు కొంప ఆ ఇల్లంతా బూజులు లేకుండా మట్టి కొంప మొత్తం దులిపి ఊడిసి తుడిసి కడిగి ముగ్గులు పెట్టి పూజలు చేసి వ్రతాలని ఉపవాసాలని ఇక అయ్యని ఇయ్యని ఆవిడ ఒకవైపున వాటిల్లో మునిగిపోయేది గొడ్లకాడు చాకిరి కట్టెల పొయ్యిల మీద వంట మసిపట్టిన అంట్లు దానికి తోడు బండెడు బట్టలు ఉంటానికి తను మొగుడే అయినా ఆడకొడుసులు ఉండేది పక్కపక్క కొంపల్లోనే కాబట్టి ఇక్కడ అంట్లు కడగంగానే ఈ పూట నాకు నడు నొప్పిగా ఉందమ్మా రాజ్యాన్ని పంపవు అని ఒక కూతురు అంటే ఎల్లవే పాపం పిల్లకి బాగలేదంట అనే ఒక కూతురు తర్వాత ఒక కూతురు ఇంటికి రాజ్యాన్ని పంపించి అక్కడ కూడా పాచి పని చేయించి మధ్యాహ్నం దాకా పచ్చి మంచినీళ్ళు ముట్టుకోకుండా బట్టలు ఉతికి అంట్లు తోమి ఇల్లు ఊడిసి తడిగొడ్లు పెట్టి ఆ తర్వాత వాళ్ళకే ఇక్కడే వంట చేయాలి వచ్చి ఇక్కడే పడి తింటారు వాళ్ళ పిల్లలకు ముడ్లు మూతులు కడగాలి స్నానాలు చేయించాలి తల నూనె పెట్టి జల్లెయ్యాలి ఆడపడుసులకు పేలు చూడాలి ఆడపడుసులకు నీళ్లు దోడాలి అత్తకు నీళ్లు దోడాలి అత్తకు స్నానాలు జాంచాలి ఈ విషయాలన్నీ మొగుడికి చెప్తే ఆయన ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాడు కాకపోతే తన నుంచి కొడుకుని దూరం చేసింది అనేది ఒకటే పేదంటి పిల్ల కావటం ఒకటి నెమ్మటి నెమ్మది మనస్తత్వం కావటం ఒకటే అత్తింట్లో విషయాలు పుట్టింట్లో పుట్టింట్లో విషయాలు అత్తింట్లో చెప్పకూడదని పుట్టింటి వాళ్ళు చెప్పటం ఒకటే మొగుడు కష్టపడి వచ్చిన వాడికి ఎలా ఆడది ఇవన్నీ చెప్పుకుంటూ కూర్చుంటే తప్పు బాగోదు ఏదో ఒక రోజుకి ఆయన కనిపించవచ్చు ఎంతైనా మా అమ్మ కాదా నా తోబుట్టువులు కాదా అనే దాంతో నోరు మూసుకొని ఏం చెప్పేది కాదు రాజ్యం ఎంత దాంట్లో షాకిరి చేసి 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 రెండు సంవత్సరాల కాలం గడిచిపోయింది ఆ తర్వాత నువ్వు గొడ్రాలివని గొడ్డు మొద్దానివని పిల్లలు పుట్టలేదని ఆయనే బర్త్ కంట్రోల్ వాడుకున్నాడు ఆ రెండు సంవత్సరాలు భార్యతో హ్యాపీగా ఉండాలని ఆ విషయం ఆవిడ నాలుగు వాళ్ళ మధ్య విషయం బయటికి చెప్పేది కాదు అయితే నానా మాటలు అంటున్నారని ఆవిడ నాలుగైదు సార్లు కళ్ళనీళ్లు పెట్టుకోవటం కరుణాకర్ ఆదివారాల్లో ఇంటి దగ్గర ఉన్నప్పుడు విన్నాడు ఆదివారాల్లో మాత్రం మంగమ్మ చాలా తెలివిగా కూతుళ్ళిళ్లల్లో పనికి రాజ్యాన్ని పంపేది కాదు ఇంట్లో పని కూడా సగానికి సగం చేయనిచ్చేది కాదు తనేదో అందుకుంటున్నట్టు తెగ డ్రామాలు వేసేదే దాంతో పాపం కరుణాకర్కి ఆ విషయాలేవి తెలిసేవి కాదు అంతా దాంట్లో ఆయన బర్త్ కంట్రోల్ యూజ్ చేయటం ఆపాడు రాజ్యం ప్రెగ్నెంట్ అయిందే మంగమ్మ ఒక షరతు పెట్టిందే మగపిల్లాన్ని కని తీరాలి వారసుడు తీరాలి నీకో అని అయితే రాజ్యానికి సాలే వచ్చిందే ఫస్ట్ రాజ్యానికి ఒక పాప పుట్టింది చాలా అందంగా బుట్టబొమ్మలాగా ఉంది పాప రాధ అని పేరు పెట్టుకున్నారు ఆ తర్వాత మగపిల్లాడు పుడితేనే ఆస్తి పెడతా లేకపోతే లేదని బ్లాక్మెయిల్ చేయటం మొదలుపెట్టింది రాధ పుట్టిన తర్వాత మూడు సంవత్సరాల దాకా రాజ్యానికి మళ్ళీ వెంటనే పిల్లల్ని కన్నవ్వలేదు కరుణాకర్ ఆయనే బర్త్ కంట్రోల్ యూజ్ చేశాడు ఆ తర్వాత రాజ్యం గర్భవతి అయ్యి మళ్ళీ పది నెలలకి అంటే రాధ పుట్టిన నాలుగేళ్లకి రాజ్యానికి ఈసారి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు కమల పిల్లలు కమల పిల్లలకి బృంద వృంద అని పేర్లు పెట్టుకున్నారు పెద్ద పిల్ల రాధ చాలా అందంగా ఉంటుంది కరుణాకర్ నోట్లో నుంచి జిరాక్స్ కాపీ తీసినట్టు ఉంటుంది బృందా వాళ్ళ వాళ్ళమ్మలాగా పిల్లలు కాస్త ఛాయి తక్కువగా వాళ్ళమ్మలాగా ఉంటారు అయితే మంగమ్మ మళ్ళీ కొడుకుని కనితీరాలి అని చెప్పేసరికి రాజ్యం ఈసారి పిల్లలిద్దరికీ ఒక సంవత్సరం వచ్చేపాటికే అనుకోకుండా ఒకరోజు ఆయన బర్త్ కంట్రోల్ యూస్ చేయనివ్వకుండా కలవటమో ఏమో కానీ ప్రెగ్నెంట్ అయిందే ప్రెగ్నెంట్ అయ్యేసరికి స్కానింగ్కి తీసుకెళ్తే పొట్లో ఉందా ఆడపిల్లేనని మంగమ్మ అక్కడున్న డాక్టర్ అమ్మని కనుక్కొచ్చి కనీసం కరుణాకర్కి ఒక మాట కూడా చెప్పకుండా రాజ్యానికి నాటు ముందు పోసి కడుపు పోద్దని చెప్పి వదిలేసి ఊరుకునేపాటికి కొట్టుకొని కొట్టుకొని బ్లీడింగ్ అయిపోయిన ఆవిడ్ని ఆయన వచ్చేపాటికే మనిషి నోట్లోంచి నొరగలు కక్కుకొని గుడ్లు తేలేసి పడిపోయింది ఆవిడ పరిగెత్తుకుంటూ సిటీలో హాస్పిటల్ తీసుకెళ్తే ఇలాంటి పనులు చేస్తే కేసు ఫైల్ చేస్తే మొత్తాన్ని బొక్కలో తోస్తారు ఏం పనులు ఇవి అటెంప్ట్ మర్డర్ అంటారు దీన్ని అని ఆవిడ గర్భసంచే తీసేశారు డాక్టర్లో ఇంక ఇది మగపిల్లల్ని కంటానికి పనికిరాదనే కడుపులో పెట్టుకొని దానికి తోడు కరుణాకర్ అమ్మను కొట్టడానికి మీదకెళ్ళాడు చేయి చేసుకోవటానికి ఆవిడ పెడర అక్కలు విరిచే అక్కలు నోట్లో నాటు ముందు సరికి కోపంతో ఉక్రోషంతో అక్కల మీద చేయి చేసుకోవటానికి వెళ్ళిన ఆయన్ని మీద బాగా కోపం పగా పెరిగిపోయి మంగమ్మ ఉన్న ఆస్తిని మిగతా కొడుకులకి కూడా పెట్టకుండా తన నలుగురు కూతుళ్ళ పేరు మీద ఆ ఆస్తి రాసేసి ఇక ఆ కూతుళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందే ఉండటానికి ఇల్లు కూడా లేకుండా ఆ ఇల్లు కూడా బేరం పెట్టేసిందే మిగతా కొడుకులు కోడళ్ళు వచ్చి మంగమ్మని నువ్వు నాశనం అయిపోతావు నీ కూతుళ్ళు ఊడ్చు పోతారని నానా తిట్లు తిట్టి నువ్వు సచ్చిన రోజు తలకొరివి పెట్టడానికి కూడా చిన్నోడు వస్తాడేమో కానీ మేం మాత్రం నిన్ను కడసారి చుట్టానికి కూడా రాము థూ అని కొడుకులు ఊసేసి వెళ్ళిపోయారు నాన్న నీ పేరు మీద ఆస్తి పెట్టాడని ఇలా కొడుకుల్ని వెన్నుపోట్లు పొడిచి నువ్వు కూతుళ్ళకి మొత్తం దోచిపెట్టినందుకు కూడా నేనేం అంటలేదు కానీ అమ్మ నా భార్యని నాకు లేకుండా చేసిన బిడ్డల్ని తల్లి లేని అనాథల్ని చేద్దామనుకున్నావే అందుకు మాత్రం జీవితంలో నిన్ను క్షమించేది లేదు నువ్వు పోయిన రోజున కూడా ఈ ఊళ్ళో నేను కాలు పెట్టి నీకు తలపరివి పెట్టేది కూడా లేదు అని ఆయన అక్కడికక్కడే గుండు చేయించుకొని నెత్తమే నీ పోయించుకొని మా అమ్మ సచ్చిందని ఊళ్ళో పెద్ద మనుషులందరికీ చెప్పి ఆయన ఉద్యోగాన్ని ట్రాన్స్ఫర్ చేయించేసుకొని సిటీకి పెళ్ళాన్ని ముగ్గురు పిల్లల్ని తీసుకొని సిటీకి వెళ్ళిపోయాడు ఆ రోజు సుత ఆయన ఎవరితోనూ టచ్లో లేడు పాపం రాజ్యం పుట్టింటి వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళు వీళ్ళకి ఏం పెట్టగలిగి ఏం చూడగలిగి ఉన్నారో పైగా బతుకు తెరువుల కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి రాజ్యం తల్లిదండ్రులు పోయారు రాజ్యం అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వాళ్ళ బాధల్లో వాళ్ళు పడే పోసుకుంటూ బతికేసేవాళ్ళు ఆవిడ ఏ రోజు పుట్టింటి వైపు తలెత్తి చూసే మనిషి కాదు కరుణాకర్ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రైవేటు ఉద్యోగమే అయినా ఆయన తీసుకొచ్చే జీతంలోనే పాపం ఎంతో ఒబ్బిడిగా రాజ్యం అద్దెల్లే అయినప్పటికీ అద్దెంట్లోనే కూరగాయలు పెంచుకుంటూ ఆయన కాస్త కష్టం తగ్గించాలని చెప్పి కూరగాయలు పచ్చళ్ళు అవి ఇంట్లోకి తనే తయారు చేసుకుంటూ చాలా వరకు కూడా ఖర్చుల్ని అదుపులో పెట్టాలని పని మనిషిని పెట్టకుండా పనిచేసుకుంటూ ఆవిడికి మిషన్లు కుట్టటాలు లేదా ఏదైనా వ్యాపారాలు చేయటాలు అలాంటివి రావు కాబట్టి పెద్దగా చదువుకున్న మనిషి కూడా కాదు మొగుడు తీసుకొచ్చే సంపాదనలో ఒక అవ్వకుండా మాట పడకుండా సంసారం పెట్టిగా అతి కష్టం మీద నెట్టుకొచ్చేదే పిల్లలకి ముగ్గుడికి కూడాను ఆవిడ పాపం ఉన్నంతలోనే పెద్ద పిల్ల బట్టల్ని మిగతా చిన్నపిల్లలకి సర్దుబాటు చేయటం ఒక పండగ ఒకళ్ళకు కొంటే ఒక పండగ ఒకళ్ళకు కొనటం ఎలాగోలాగా వాళ్ళిద్దరూ మానుకొని పిల్లల్ని మాత్రం ఆడపిల్లలని ఎప్పుడూ చిన్న చూపు చూడకుండా చాలా బాగా చూస్తూ పిల్లల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళను ఉన్నంతలోనే బాగా చదివించాలి పిల్లలకి పెద్ద పిల్లని ఎవడైనా చేసుకుంటాడు అందంగా ఉంది కాబట్టి నాలుగు అక్షర మొక్కలు చెప్పిస్తే చిన్నపిల్లలు అంతంత మాత్రం ఉంటారు అయితే పెద్దమ్మాయికి చాలా ఓర్పు సహనం ఒబ్బిడి చాలా ఎక్కువ దైవం మానుష రూపేణ అని గట్టిగా నోరెత్తి కూడా మాట్లాడదు రాధ అయితే బృందా బృంద చాలా చలాకీగా ఉండే పిల్లలు హుషారుగా ఉంటారు ఉన్నంతలోనే గవర్నమెంట్ స్కూల్లో వేయకూడదని ఆయన దగ్గరలో ఉన్న కాన్వెంట్లో వేస్తే పెద్దమ్మాయి చాలా బాగా చదువుద్దే అంతా దాంట్లో పెద్దమ్మాయి మెరిట్ మీదే టెన్త్ ఆ తర్వాత ఇంటరు ఎంసెట్లు ర్యాంకు ఆ తర్వాత బీటెక్ కంప్లీట్ చేసుకొచ్చిందే ఎప్పుడైతే పెద్ద పిల్ల టెన్త్ క్లాస్కి అయి అట్లా అయిపోయి ఇంటర్లో జాయిన్ అయిందో అప్పటి నుంచి ట్యూషన్లు చెప్పడం మొదలుపెట్టింది ఎందుకమ్మా నువ్వు కష్టాలు నెత్తి మీదకి ఎత్తుకోవటం అని కరుణాకరన్న వేణీళ్ళకి చన్నీళ్ళు తోడని నాన్న నువ్వు ఒక్కడివి మాత్రమే ఎంతని కష్టపడతావు మా కోసం అని చెప్పే అప్పుడెప్పుడో పెద్ద పిల్ల టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ట్యూషన్లు చెప్పడం మొదలుపెట్టే దానింటర్ రెండేళ్లు బీటెక్ నాలుగేళ్ళు ఆరు సంవత్సరాలుగా ట్యూషన్లు చెప్తూనే ఉంది పిల్లలు పుట్టకొక్కలు పెరిగినట్టు పెరుగుతూనే ఉన్నారు ఆ ట్యూషన్లో ఆ పిల్ల ఉండబట్టే ఆయన సంసారాన్ని లాగలుగుతున్నాడు మిగతా పిల్లల్ని చదివించగలుగుతున్నాడు పెరిగిన రేట్లు పెరిగిన ఖర్చులు ఒకవైపున పిల్లలు పెరిగి బట్ట పెరిగి ముద్ద పెరిగి ఫీజులు పెరిగి ఆయన లాగగలుగుతున్నాడంటే ప్రైవేటు ఉద్యోగం మీద రాధ ఆ ఇంటికి ఆడపిల్లలా కాదు మగపిల్లాళ్ళలాగా తండ్రికి తోడ్పడేదే ఆ తర్వాత బీటెక్ అయిపోవటంతోనే ఆయన ఎంటెక్ చేస్తావా అమ్మ అంటే వద్దులే నాన్న అని చెప్పి జాబ్లో జాయిన్ అయింది క్యాంపస్ ప్లేస్మెంట్లో మంచి ఉద్యోగం వచ్చింది బాగా చదువుద్దు కాబట్టి మంచి ప్యాకేజ్తో కూడా వచ్చింది ఆ జీతంలో తను తండ్రే డ్రాప్ చేసి తండ్రే పిక్ చేసుకునేవాడు ఆఫీస్ దగ్గర నుంచే ఏ కూతురైనా తన కోసం స్కూటీ కొనుక్కోవటమో తన కోసం ఏదైనా కొనాలనో అనుకుంటే తండ్రి ఇన్నాళ్ళుగా పాత డొక్ కుక్కు సెకండ్ హ్యాండ్ స్కూటర్ మీద నెలకి నాలుగు సార్లు రిపేర్ చేయించుకుంటూ నెట్టుకొస్తున్నాడు అనే దాంతో తన మొదటి నెల జీతంలో కొంత ఈఎంఐ కట్టి తండ్రికే కొనిచ్చింది స్కూటీ రాధ దానిమీదే ముందు ఆయన పొద్దున్నే చిన్నపిల్లలిద్దరిని దించేసి వచ్చి తర్వాత రాధని ఆఫీస్ దగ్గర దించి ఆయన ఆఫీస్కి వెళ్ళేవాడు ఇలా రాధ ఉద్యోగం చేయబట్టి సంవత్సరం అలాగని ట్యూషన్లు తీసేసేది కాదు ఇంటికి వచ్చి రాగానే వెంటనే రెండు చెంబులు నీళ్లు పోసుకొని దేవుడికి దండం పెట్టి అలా వచ్చే ట్యూషన్లో కూర్చునేదే ప్రతి ఒక్కళ్ళు అమ్మ రాధ వీడు మ్యాథ్స్లో స్లో అయ్యాడు తల్లి కాస్త నువ్వే చెప్పాలమ్మా కాస్త వీడు సైన్స్ లో స్లో అయ్యాడు కాస్త వీడు సోషల్ డల్ అయ్యాడు కాస్త వీడిని ఇంగ్లీష్లో చూసుకోమ్మా అని చెప్పి మరీ రాధ కప్పచెప్పి పోయేవాళ్ళు రాధ చేతి కిందకొచ్చాక పిల్లలు ఫెయిల్ అనేది లేకుండా పాస్ అవుతున్నారనే మంచి పేరు కూడా ఉంది ఎలుగల కూడా చాలా మంచిదే ఆదిలే అయినా కూడా కష్టపడి బతికే వాళ్ళకి సాయం చేసే మనిషే కానీ నా ఇంట్లో మీరు ట్యూషన్లు పెట్టుకోవటం ఏంటి నా ఇంట్లో మీరు వాళ్ళని వెళ్ళని రానివ్వటం ఏంటి అనే మనిషి కూడా ఆవిడ కాదు ఆవిడ నేను కింద నుంచే పైకొచ్చానమ్మా వచ్చానమ్మా అనొకప్పుడు మా పెద్దోళ్ళు నన్ను నా పుట్టింటోళ్ళు మా మామయ్యకి ఇచ్చి పెళ్లి చేశారు మా మామయ్య నాకన్నా వయసులో పెద్ద ఆ తర్వాత మా మామయ్య లోక జ్ఞానం లేని మనిషే కాబట్టి మమ్మల్ని మోసం చేసి ఆస్తులన్నీ రాయించుకొని గెంటేస్తే ఆయన్ని నలుగురు పిల్లల్ని సిటీకి వచ్చి పాలాపారం పెట్టుకొని ఆయన నేను ఒళ్ళురిగిన దాకా కష్టపడే ఆ తర్వాత నేను మిషన్ నేర్చుకొని మిషన్ గుట్టుకుంటూ ఈ స్థలం కొని ఇట్లా ఇల్లు కట్టించుకొని ఆ ఇల్లు అద్దెకించుకున్నాము తర్వాత పిల్లల్ని కష్టపడి చదివించుకొని ఆడపిల్లలే పెళ్ళిళ్ళు చేసి మగపిల్లల్ని ఫారెన్ పంపించుకున్నాం ఇవాళ పిల్లల మీద ఆధారపడకుండా మేమే డైరీ ఫామ్ పెట్టుకున్నాం కాబట్టి రోజులు సంతోషంగా గడిసిపోతానే కష్టాలు ఎవరికి దేవుడు కలకాలం ఇవ్వడమ్మా కింద పడ్డ ప్రతిబంతి వెళ్లాల్సిందే తప్పుడు పనులు చేస్తే దేవుడు మెచ్చడేమో కానీ కష్టార్జితాన్ని దేవుడు ఎప్పుడూ మెచ్చుతాడని వీళ్ళకే నాలుగు మంచి మాటలు చెప్పిపోయేది ఆవిడ ఆవిడ జీతం డబ్బులు ఏ రోజు కరోనాకు రాపేవాడు కాదు నెల వచ్చి రాగానే ఆవిడకి కరెక్ట్గా చేతిలో పెట్టేసేవాడు కరెంటు బిల్లులు కరెక్ట్గా కడితే ఆవిడ అసలు పట్టించుకునేది కూడా కాదు నేలల్లో ప్రతి రెండు మూడేళ్ల కోసాలు అద్దె పెంచడం తప్ప ఏడాది ఏడాదికి కూడా వీళ్ళకి అద్దె పెంచేది కాదు అలాంటి ఇల్లుగలవాడు వాళ్ళు దొరకటం కూడా ఒక అదృష్టమేననిపించేది వీళ్ళకే ఆ తర్వాత ఒకసారి కరుణాకర్ వాళ్ళకి దూరపు బంధువులు ఒకళ్ళు దట్టు రాజ్యం తరఫున బంధువులు వాళ్ళు అయితే వీళ్ళు ఎక్కడున్నారా అని వెతుక్కుంటూ మరి వీళ్ళ ఇల్లు వచ్చారు వాళ్ళ అబ్బాయికి పెళ్ళని రాజ్యము ఆవిడ చిన్నప్పుడు కలిసి తిరిగేవాళ్ళమని పెళ్ళైన తర్వాత వేరు ఊళ్ళకు వెళ్ళిపోయామని ఎన్నోసార్లు రాజ్యాన్ని కలుద్దామనుకున్నానని ఆ ఉత్తరం రాద్దామంటే అడ్రస్ తెలియదని ఫోన్ చేద్దామంటే ఫోన్ లేదన్నారని అత్తగారు ఊడేదంటే వాళ్ళ అత్త చెప్పారని రాలేదని తర్వాత సిటీకి వెళ్ళిపోయారని తెలిసి తను తన సంసార బాధ్యతల్లో పడిపోయిందనే తప్పకుండా వాళ్ళ అబ్బాయి పెళ్ళికి రావాలి రాకపోతే ఊరుకోను ఒట్టేనని మరి చెప్పి నాకెవరు వస్తారో ఎవరు రారో అందరూ లెక్కే పాది వచ్చి తీరాల్సిందే రాకపోతే ఊరుకోనని ఎంతో ఆప్యాయంగా పిలిచి శుభలేఖ చేతిలో పెట్టి పోయిందే అయితే ఇప్పుడు వెళదామా అండి అని అడిగింది రాజ్యం నీదేం పోయింది నువ్వు బాగానే అడుగుతావు ఇప్పుడు వెళ్ళటానికి నువ్వు నేను కాదు ఇంటిళ్ళ పాది వెళ్ళాలి రాను బాను ఛార్జీలు ఎంత టికెట్లు ఎంత అంటే రాజ్యం సరే మీ ఇష్టమని మొహం చిన్న బుచ్చుకుంది దాంతో కరుణాకర్ నీ వైపు చుట్టాలు నీ వైపు స్నేహితులు కదూ అందుకే నువ్వు ఇలా డల్ అయిపోతావు చేసేదేముందే పెళ్ళాన్ని ప్రేమించే మొగుడు పెళ్ళాం అడిగితే ఏది కాదంటాడో కష్టము నిష్ఠూరము ఎటు ప్రతి సంవత్సరం కూడా మనం ఎక్కడో చోటకి నాలుగు చోట్లకి ట్రిప్పులకు వెళదామని పెద్దమ్మాయి డబ్బులు దాస్తుంది అయితే అందులో నుంచి ఒక ట్రిప్పు క్యాన్సిల్ చేసుకొని ఈ పెళ్ళికి వెళదాము ని ఇంటిపాది కలిసి ఆ పెళ్ళికి బయలుదేరి వెళ్ళారు పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళు వీట్టుకోలు చెప్తే వెళ్ళిన వాళ్ళు వీళ్ళు గిఫ్ట్ ఇచ్చేసి ఆ తర్వాత వెనక్కి తిరిగి వచ్చేసారు వచ్చేసిన తర్వాత ఒక పది రోజులకి ఒక ఆదివారం నాడు వీళ్ళింటి ముందుకి పెద్ద కారు ఒకటి వచ్చి ఆగింది ఆ కారులో నుంచే ఆరడుగుల పైనున్నటువంటి దర్జాగా ఒక ఆయన సూట్ వేసుకొని కిందకి దిగాడు దిగిన తర్వాత ఆ పక్కనే ఆయన వెళ్ళాలనుకుంటాను ఒక ఆవిడ చాలా ఫ్యాషన్గా పోనీటైలు వేసుకొని ఒళ్ళంతా దగదగా మెరిసిపోయే ఇన్ని నగలు పట్టు చీర కట్టుకొని చేతిలో పళ్ళెం పట్టుకొని ఆ పళ్ళెంలో పట్టు చీర పువ్వులు వెండి గిన్నెల్లో పసుపు కుంకాలు అవన్నీ తీసుకొని ఆవిడ దిగింది కిందకి దిగి లోపలికి రావచ్చండి అని అడిగారు కరుణాకర్నే బహుశా అడ్రస్ వెతుక్కుంటూ వచ్చారేమోనని ఎవరు ఎవరు కావాలండి అని అడిగాడు ఆయన కరుణాకర్ గారంటే నేనేనమ్మా అంటే రాజ్యం గారు నేనేనండి మీ ఇంటికేనమ్మా లోపలికి రావచ్చా అని అడిగారు వాళ్ళు అడిగితే రండి అంటే కూర్చోండమ్మా అంటే అలా కూర్చుంటే మీరు ఎవరో కనుక్కోవచ్చా అని అడిగాడు కరుణాకర్ అడిగిన తర్వాత మీరు కూర్చోండి నిలబడే ఉన్నారే అన్నయ్య అంది అవతలావిడ అన్నయ్య ఈవిడెక్కడ చెల్లెలినాకనే ఆయన అలా కూర్చొని చెప్పండమ్మా అన్నాడు నమస్కారం అండి ఈయన మా వారు ఈయన పేరు ప్రభాకర్ నా పేరు శకుంతల మాది ఈ వ్యాపారం మేము ఇదే ఊళ్ళో ఉంటాము మాకు ఒక్కగానొక్క కొడుకు మా కొడుకు పేరు మాధవ్ అబ్బాయి ఎంత చదువుకున్నాడు ఫారెన్ వెళ్ళి మరీ ఎంబీఏ చేసి వచ్చాడు అబ్బాయి బిజినెస్ చేస్తున్నాడు బాగా సంపాదిస్తున్నాడు చూడటానికి మా అబ్బాయి చాలా బాగుంటాడు అయితే మొన్న మీరు మీ బంధువుల వివాహానికని వచ్చారు కదా అయితే అప్పుడు మా అబ్బాయి మీ అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు ఏ అమ్మాయమ్మా అన్నాడు కరుణాకర్ రాధా వృంద వృంద వచ్చి అక్కడ నిలబడితే ఈ అమ్మాయేనండి అని రాధ వైపు చేయి చూపించింది ఆవిడ చూపించేసరికి మా పెద్దమ్మాయమ్మ రాధ అన్నాడు కరుణాకర్ అవునండి మా మాధవ్ ఈ రాధని ఇష్టపడ్డాడు అయితే మీ అమ్మాయిని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను అని చెప్పాడు మా వాణ్ణి కూడా తీసుకొద్దామనే అనుకున్నాం వాడు వద్దామనే అనుకున్నాడు కాకపోతే మీరు మీ అమ్మాయి నో అంటే వాడు రిజెక్షన్ని తీసుకోలేడు చిన్నప్పటి నుంచి చాలా గారాభంగా పెంచిన క్రమశిక్షణతో పెంచాం మేము మా వాడు చాలా మంచివాడు మా వాడికి ప్రేమాయణాలు లాంటివి ఏవీ లేవండి స్మోకింగ్ అలవాటు లేదు ఎప్పుడైనా అప్పుడప్పుడు ఏదైనా లాభాలు వస్తేనో పార్టీలు చేస్తేనో ఒక పెగ్గు రెండు పెగ్గులు ఈయన తాగుతారు వాడు తాగుతాడు అమ్మాయికి ఇష్టం లేదంటే అది మానేస్తాడు మా ఇంటికి మీ అమ్మాయిని పంపిస్తే మా అంత అదృష్టవంతులు మరొకళ్ళు ఉండరు మీ బిడ్డని కోడలిగా కాదు కూతురుగా చూసుకుంటాం మా పిల్లాడు చాలా మంచోడు భార్య ని తిట్టటం కొట్టటం తక్కువ చేసి చూడటం అలాంటివి మా ఇంటా వంట లేవు కోడల్ని హింస పెట్టే అత్తగారునో కోడలు వచ్చిందని పని మనుషుల్ని తీసేసి కోడలతో చాకరీలు చేయించే అత్తగారునో సీరియలిస్టిక్గా సినిమాటిక్గా ఉండే అత్తగారిని నేను కాదండి మా అత్తగారు కూడా అలా కాదు ఆవిడ నన్ను ఎంతో ఆప్యాయంగా చూశారు నేను ఒక ఇంటికి కూతుర్నే ఒక ఇంటికి కోడల్నే నా కోడల్ని అంతకన్నా అపురూపంగా చూసుకోవాలనే అనుకుంటున్నాను మీరు ఈ పెళ్లికి ఒప్పుకుంటే మాకన్నా అదృష్టవంతులు మరొకళ్ళు ఉండరు అన్న తర్వాత నేనేదో సైలెంట్గా కూర్చున్నానని భార్యా విధేయుణను పెళ్లంబుడ్లో తాళాలు గుత్తి లాంటి వాడిననో కొంగు పట్టుకొని తిరుగుతానో అనుకోవద్దు బావగారు నేనేమి మా అమ్మ పప్పా బాయ్ని కాదు అలాగని ఇంట్లో ఆడపెత్తనో మగాళ్ళేమి మాట్లాడరు అనుకోవద్దు మా ఇంటికి సంబంధించినంతవరకు బయట వ్యాపారాలు వ్యవహారాలు మగాళ్ళని చూసుకుంటే ఇంటికి సంబంధించిన ఏ వ్యవహారం అయినా చూసుకునే సకల స్వతంత్రత ఆడవాళ్ళకి కల్పిస్తాం మేము అమ్మాయిని కూడా రేపు మా అబ్బాయి అలాగే చూసుకుంటాడు ఇంకా నా భార్య ఆ రోజుల్లో డిగ్రీ వరకే చదువుకుంది కాబట్టి ఆవిడ ఇల్లాలిగా ఉండటానికి ఇష్టపడింది కాబట్టి ఆవిడని నేను బలవంత పెట్టింది లేదు ఇల్లు బాబు నన్ను చూసుకోవటమే నా తల్లిదండ్రుల్ని చూసుకోవటం ఆవిడికి సరిపోయింది అమ్మాయి అబ్బాయితో పాటు ఆఫీస్కి వెళ్ళాలనుకున్నా వెళ్ళొచ్చు మన సొంత ఆఫీసే లేదు హౌస్ వైఫ్గా ఉంటానన్నా ఉండొచ్చు అమ్మాయి ఎలా ఉంటానన్నా అది తనిష్టం మా వాడు తనకి పూర్తి స్వతంత్రాన్ని ఇస్తాడు మేము మా అబ్బాయిని అలా పెంచుకున్నాం మా వాడికి కాస్త స్టార్ట్ టింగ్ ట్రబుల్ అన్నయ్య గారు మనం మాట్లాడితే బాగా మాట్లాడతాడు ఈయనలాగా చాలా మొహమాటస్తుడు ఈయన మొహమాటమే వచ్చింది వాడికే కడిగిన ముచ్చో నా కొడుకు అబద్ధాలు చెప్పే అలవాటు లేదండి ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతున్నాం అని శకుంతల అన్న మాటకి చూడండి అమ్మా నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు అని కూతుళ్ళని ముందు లోపలికి వెళ్ళమన్నట్టు సైగ చేశాడు ఆయన మీ స్థాయి మీ స్తోమత మీ స్థితిగతులు విన్న తర్వాత మీ స్థాయికి అందుకునేంత ఈ కరుణాకరికి కరికి ఇప్పుడేమీ లేదమ్మా ఒకప్పుడు నా తండ్రి బాగానే ఇచ్చిపోయాడు మా అమ్మ ఇలా ఇలా చేసిందని జరిగింది మొత్తం చెప్పి ముగ్గురు ఆడపిల్లలు మిగిలిపోయారు వాళ్ళ బాధ్యత మిగిలిపోయిందే ఈరోజు ఈ తండ్రి గుండె ఆగిపోకుండా ఇంకా ఇద్దరు పిల్లల్ని చదివి గలుగుతున్నాడంటే మా రాధ టెన్త్ క్లాస్ అయిపోయిన దగ్గర నుంచి కుటుంబ భారాన్ని చాలా వరకు కనపడకుండా ఒక కొడుకులా మోస్తూ వస్తోంది పాపం అది అదే ట్యూషన్లు చెప్పి ఆ తర్వాత జాబ్ చేస్తూ కూడా ట్యూషన్లు తీసేయకుండా అది లాగుతుంది కాబట్టి ఇప్పుడు నేను మిగతా పిల్లలిద్దరు బాధ్యతల్ని ఇలా నెరవేర్చగలుగుతున్నానమ్మా అని చెప్పుకొచ్చాడు కరుణాకర్ ఆ మాటకి అన్నయ్య గారు మా మీరన్నమాట మాకు అర్థమైందే మేము కానీ కానుకలు ఆశించి రాలేదండి అయినా ఆడపిల్లని మా ఇంటికి మహాలక్ష్మిగా పంపిస్తూ మా వంశాభివృద్ధి కోసం మాకిస్తున్నారు మీరు కన్యాదానం చేసే గొప్ప దాతలు మీరు మీ దగ్గర దానం తీసుకునే వాళ్ళం మేము కట్నాలు తీసుకోవటం ఏంటండి నా భర్త కూడా నా పుట్టింటి వాళ్ళ దగ్గర ఏమీ తీసుకోలేదు అది అనాగరికం నాగరికుల లక్షణం కాదని అంటారు నా తింటివారు ఇప్పుడు నేనెలా తీసుకోగలను అలాగా అమ్మాయికి మేమే బంగారం పెడతాం నిశ్చితార్థం పెళ్లి ఖర్చులు మొత్తం మావే వచ్చి అలా అక్షింతలు వేయండి చాలు అంతకన్నా మాకు కావాల్సింది ఏమీ లేదు అన్న తరువాత ఆయనకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు కాస్త నన్ను ఆలోచించుకొని ఇస్తారమ్మా అన్నాడు అయితే ఒక పని చేయండి మీ ఫోన్ నెంబర్ నాకు ఇవ్వండి కరుణాకర్ నెంబర్ తీసుకుంది శకుంతల మా వాడి ఫోటోలు పంపించాను ఇవి ఫిల్టర్ వాడనివే ఇవి వాడు ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఇది అబ్రాడ్లో ఎంబీఏ చేసినప్పుడు ఇది ఫ్యాక్టరీలో దిగినాయి ఇది మొన్న రీసెంట్గా దిగినాయి మీరు పెళ్లిలో మా వాడిని చూడలేదా అని అడిగింది ఫోటోలు చూపించి లేదమ్మా ఇదిగోండి ఫిల్టర్లు వాడకుండా ఇలా ఉంటాడు మా వాడు బాగుంటాడండి ఈయన పోలికేను అని చెప్తే నవ్వారు కరుణాకర్ దంపతులు పెళ్ కొడుకు గ్రూపులో కోతులన్నీ ఉంటాయి ఆ కోతుల్లో ఉంటాడులేండి మీరు చూసుండరు మా వాడిని ఒడ్డు పొడుగు మేసకట్టు నా కొడుకు అందగాడే అన్నయ్య గారు గుణవంతుడు కూడాను అని చెప్పింది ఆవిడ అలాగే నమ్మ కాస్త మాకు ఆలోచించుకునే టైం ఇవ్వండి మీరు ఆలోచించుకొని సరే అనాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మాయి మా ఇంటి కోడలుగా వస్తే మాకన్నా అదృష్టవంతులు మరొకళ్ళు ఉండరు మేము మీ బాధ్యతల్ని బంధాల్ని బంధుత్వాల్ని మావి అనుకొని మేము మోయాలనుకుంటున్నాము మేము తెంచుకుపోయే మనుషులం కాదు అమ్మాయిని పుట్టింటికి దూరం చేసేవాళ్ళము కాదు మేము చెప్పేది మీరు తప్పుగా అనుకోకుండా అర్థం చేసుకుంటారని నా మనవే అయితే మీరు సరేననగానే మా మాధవ్ అమ్మాయిని కలిసి మాట్లాడతాడు ఈలోపు మాట్లాడాలనుకున్న అమ్మాయిని ఫోన్ చేసి మాట్లాడమనండి ఇది మా మాధవ్ ఫోన్ నెంబరు అబ్బాయి బాగానే మాట్లాడతాడు కాస్త స్టార్ట్ స్టార్టింగ్ ట్రబుల్ అంతే అదేదో ముందే కాస్త మీరు మాట్లాడితే వాడు బాగానే మాట్లాడతాడు బయట కలుద్దామన్నా ఏ కాఫీ డేలోనో కలవమన్నా కలుస్తాడు మీ ఇంటికి రమ్మన్నా వస్తాడు అన్నయ్య గారు అని చెప్పింది ఆవిడ చెప్పి ఆ ప్లేటు అక్కడే పెట్టి లేచి నిలబడిందే ఇవన్నీ ఇప్పుడు ఎందుకమ్మా పెళ్ళి అని అనుకున్న తర్వాత భలే వారేనండి మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ముగ్గురు మహాలక్ష్ముల్ని కన్నారు ముఖ్యంగా రాధ మహాలక్ష్మి స్వరూపంలాగా కనపడుతోంది ఆడపిల్లకని తీసుకొచ్చినవి వెనక్కి తీసుకెళ్లే అలవాటు లేదని పళ్ళెం అందులో పట్టుచీర తీసుకొచ్చిన నెక్లెస్ సెట్టు వెండి గిన్నెల్లో తెచ్చిన పసుపు కుంకుమలో అలాగే బొట్టు పూలు గాజులు స్వీట్స్ పళ్ళు పెట్టి రాధకు బొట్టు పెట్టే మరి మేము వెళ్ళొస్తాం మీ కబురు కోసం ఎదురు చూస్తామని వాళ్ళు వెళ్ళిపోయారు ఆ తర్వాత పర్సనల్ ఎంక్వైరీ చేయించాడు కరుణాకర్ ఎంక్వైరీ చేయించితే వాళ్ళు చెప్పిందంతా నిజమేననే వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచిదని స్థిరచరాస్తులకి ఏ లోటు లేదనే ఒకవైపున ప్రభాకర్ వ్యాపారం చేస్తూనే గవర్నమెంట్ పోస్ట్లో ఉన్నాడని ఆయన గవర్నమెంట్ ఉద్యోగంలో కూడా చాలా పెద్ద పోస్టులో ఉన్నప్పటికీ రూపాయి లంచాలు స్థిరచరాస్తులు ఉన్నాయని ఒక వ్యాపారం ఫ్రెండ్స్తో కలిపి రన్ చేస్తున్నాడని మాధవ్ అయితే అసలు స్టార్టప్ ప్లాన్ పెట్టుకొని ఇండివిడ్యువల్గా బిజినెస్ రన్ చేస్తున్నాడని ఆవిడ చెప్పినవన్నీ నిజమేనని వీళ్ళ ఎంక్వైరీలో తేలిందే దాంతో ఏ వంక లేని ఆ సంబంధాన్ని ఏ వంక పెట్టి కాదనగలవండి అని రాజ్యం కరుణాకర్ కూర్చొని మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు శకుంతలకి ఫోన్ చేశారు ఫోన్ చేసి అమ్మ అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటారు మీరు ఒకసారి అబ్బాయిని పంపిస్తే అమ్మాయిని బయటికి పంపించే అలవాటు లేదు అబ్బాయిని రేపు ఆదివారం మా ఇంటికి భోజనానికి పంపించండి ఇద్దరూ కలిసి మాట్లాడుకొని వాళ్ళు సరేనంటే కనుక మనం పెళ్లి వ్యవహారం గురించి మాట్లాడుకుందాం అన్నాడు కరుణాకర్ అంతకన్నానా అన్నయ్య తప్పకుండా పంపిస్తాను అంది శకుంతల సరేనమ్మా ఉంటానని ఫోన్ పెట్టేశాక పిల్ల పెళ్లి గురించి మీరు నిర్ణయం అయితే గపాలను తీసుకున్నారు ఆలోచించారా అంది రాజ్యం దాని కష్టం కష్టార్జితం ఎప్పుడైతే అది టెన్త్ క్లాస్ నుంచి కష్టపడటం మొదలుపెట్టిందో పోస్టాఫీసులో నేను కూడా నెలకింతని వేయటం మొదలుపెట్టాను పెట్టాను రాజ్యం అలా వేసిన డబ్బులే ఇప్పటికీ అది దాని టెన్త్ అయిపోయిన దగ్గర నుంచి ట్యూషన్లు చెప్తూ పోతుంది నెలకి ఇంతని దాస్తూ వచ్చాను దానికి తోడు దాని జీతంలో నుంచి కాస్త కాస్త తీసి డబ్బులు దాచిపెట్టాను అబ్బాయికి ఒక హ్యాండ్ చైను మెల్లో చైన్ ఉంగరము పెట్టాల్సిన ముఖ్యమైన బట్టలు వాళ్ళ అమ్మ నాన్నలకి బట్టలు ఇక మనం చేయాల్సినటువంటి పెళ్లికి ముందు ఎంగేజ్మెంట్లో ఆ తర్వాత పెళ్లిలో పెళ్లి తర్వాత కార్యాలకని అమ్మాయి అబ్బాయి అటు ఇటు వచ్చినప్పుడని చెయ్యటానికి సరిపడా అయితే ఉన్నాయి అని చెప్పాడు కరుణాకర్ మంచి మాట చెప్పారు పిల్ల పెళ్ళనగానే ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాపాల్సి వస్తుందోనని భయపడ్డాను సుమా అనేసింది రాజ్యం అనేసరికి ఎందుకే అంత కంగారు పిల్లల్ని కన్నప్పుడు నీ గురించి పిల్లల గురించి ఆలోచించకుండా ఉంటానా అలా అనుకుంటే మిగతా ఇద్దరు పిల్లల గురించి నేను ఆలోచించన నా కష్టార్జితంతో వాళ్ళని నిన్ను బ్రతికించుకురానా అని కరుణాకర్ అంటూ ఉండగా మాధవ్కి శకుంతల అమ్మాయి వాళ్ళు నిన్న ఆదివారం భోజనానికి రమ్మన్నారు రా వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంట్లోనే కలిసి అమ్మాయితో మాట్లాడమన్నారు వాళ్ళ అమ్మ నాన్న అంటే నాకు ఏదోలా ఉంటుంది మమ్మీ అలా బయటెక్కడైనా వాళ్ళంగా అన్నాడు మాధవ్ బాగుంద్రాయిగా మీ నాన్న పెళ్లి చూపులకు వచ్చి నోడెత్తి మాట్లాడింది లేదు మీ నాయనమ్మ మీ తాతయ్య మీ పెద్దమ్మ మీ పెదనాన్న మాట్లాడారు ఆ రోజున మొదట రాత్రి రోజు నా మీద బాణీ చేయేశాడు కానీ అక్కడ కూడా నీదే పై గదే ఒక సంవత్సరం దాకా మొహమాటంతో అది కూడా ముడిసుకుపోయాడరా మీ నాన్న నువ్వు కూడా అలాగే చేద్దాం అనుకుంటున్నావా ఏంట్రా ఈ జనరేషన్ పిల్లాడివి అయినా వాళ్ళ ఇంటికి వెళ్ళనంటే తప్పు కదు వాళ్ళకి మాత్రం నిన్ను చూడాలని ఉండదా చెప్పు రేపొద్దున ఆ కుటుంబంతో మనం బంధం కలుపుకోవద్దు ఆయన నీ మామగారు ఆవిడని అత్తగారు వాళ్ళని మరదళ్ళు ఆ అమ్మాయిని కాబోయే భార్య కాబోయే అంటే అయిపోయినట్టే మీ ఇద్దరు మాట్లాడుకోకపోతే ఒకళ్ళ మనసు ఒకళ్ళకి ఏ విప్పి చెప్పుకోకపోతే ఎలా తెలుస్తుంది నువ్వు ఏదున్నా నలుగురిలో కలవకపోతే ఆ కుటుంబాన్ని నువ్వు ఆ అమ్మాయి నుండి వేరు చేసి అవన్నీ నువ్వు వాళ్ళల్లో కలవలేదని అనుకుంటారు మాధవ్ నేను అలా పెంచలేదు నువ్వు చదివిన చదువు ఏంటి నువ్వు చేస్తున్న వ్యాపారం ఏంటి నీ సంపాదన ఎంత సంఘంలో మనకున్న పరువు ప్రతిష్టలేంటి కులగోత్రాలేంటి దానికి తగ్గట్టుగా బిహేవ్ చేయటం నేర్చుకో అంది శకుంతల ఎలాంటప్పుడేరా మీ అమ్మలాంటి అమ్మ ఉండాలనిపిస్తుంది నాకు అన్నాడు ప్రభా కర్ డాడీ అంటే తప్పు నాన్న వెళ్ళి అమ్మాయిని వాళ్ళ ఇంట్లోనే కలిసి మాట్లాడు వాళ్ళు బయటికి పంపించమన్నారంటే ఎంత సంస్కారం గల మనుషులు మనకు అర్థం కావట్లేదా చెప్పు అన్నాడు ఆయన సరేనని మాధవ్ ఆదివారం రోజున శనివారం రోజు రోజు వచ్చేదానికన్నా నాలుగు గంటలు లేటుగా వస్తే ఇంటికి వచ్చేపాటికి మెరిసిపోతున్నాడు కొడుకు ఏమి రోయ్ అంది శకుంతల పార్లర్కి వెళ్ళానులే మమ్మే అనేపాటికి హెయిర్ కట్టు ఇక బాడీ పాలిషింగ్లు వ్యాక్సింగ్లు చేయించి కొడుకు తలతళ మెరిసిపోతున్నాడు ఏరా రా ప్రతిమగాడు పెళ్లి చూపులకు అనేపాటికి ఇలా రెడీ అవుతాడు కదా పెళ్ళైన తర్వాత ఎందుకని పెళ్ళాలు గడ్డాలు చేసుకోమని చెప్పినాక క్రాఫులకి వెళ్ళమని చెప్పింది ఇందాక పెళ్ళాలు మొగుళ్ళని జీవితాంతం అందంగా చూసుకోవాలి అనుకోరా ఏంట్రా నువ్వు ఇండైరెక్ట్ సెట్ అయి నాకు వెయ్యకే నేను ఎప్పుడు నీట్గా లేననే మీ హైజనిటీ గురించి నేను మాట్లాడలేదు ఒకప్పుడు మీ మీసకట్టు ఒకప్పుడు మీ షేవింగ్ ఒకప్పుడు మీ హెయిర్ స్టైల్ ఎలా ఉండేది ఇప్పుడు మీరు ఎలా ఉన్నారండి అనేసరికి ఇప్పుడు ఏంటంటావు ఆ లాగా మీరుంటే నాకు ఇష్టం ఆ మాట నువ్వు ఇప్పుడే చెప్పావు మరి నాకు నేను ఎలా ఉంటే నీకు నచ్చుతున్నానని నేను అనుకున్నాను అనేసరికి మాధవ్ నవ్వి మమ్మీ ఫుడ్ పెట్టవా ఫ్రెష్ అయి పడుకుంటాను అనే అబ్బో డార్క్ సర్కిల్స్ వస్తాయని కావాలా అని ఆవిడ ఫుడ్ పెట్టిన తర్వాత తెల్లారి బ్లూ కలర్ జీన్స్ వేసి మంచి బ్రాండెడ్ బెల్ట్ పెట్టి మంచి స్పోర్ట్స్ షూ వేసి ఆ తర్వాత కొడుకు వైట్ టీషర్ట్ వేసి దాని మీద పింక్ కలర్ బ్లేజర్ వేసి అబ్బో చేతికి హ్యాండ్ చేయిను రింగు బ్రాండెడ్ వాచ్ పెట్టి కళ్ళ గ్లాసెస్ పెట్టి సీసా కొట్టాడు సెంటు మాధవ్ ఒరే ఇల్ సెంటు వాసన గుమాయిస్తుందిరా అంటే ఆవిడ మమ్మీ అనేసరికి కాయం చేసుకొని రావాలి చెప్తున్నాను వేద్దవ అని వెళ్ళబోయే కొడుకుని రా నాన్న మా కళలు మా ఆశలు అన్నీ నువ్వేరా మా ప్రాణం నాన్న నువ్వు అమ్మాయి మన ఇంటికి వస్తే నిజంగా మీ ఇద్దరు సంతోషంగా మా కళ్ళ ముందు తిరిగితే అంతకన్నా మాకు కావలసింది ఏముంది బంగారం అని మాధవుని ముద్దు పెట్టుకొని వాళ్ళ నాన్న హక్ చేసుకొని దేవుడి దగ్గర బొట్టు పెట్టి దండం పెట్టుకొని వెళ్ళమని చెప్పి ఆల్ ద బెస్ట్ చెప్పారు అమ్మా నాన్నలో మాధవ్ బ్రాండెడ్ కారులో వెళ్ళి కరుణాకర్ వాళ్ళ ఇంటికి ఒట్టు చేతులతో వెళ్ళకూడదు అంటే తెలుసు మమ్మీ నువ్వు నేర్పించావుగా అని స్వీట్స్ ఫ్రూట్స్ అలాగే రాధ కోసం అని ఒక గిఫ్ట్ తీసుకొని మరీ వెళ్ళాడు మాధవ్ వెళ్తే రాజ్యం కరుణాకరు సాధారణంగా ఆహ్వానించారు మాధవ్కి చచ్చే మొహమాటంగా ఉందే కూర్చోబెట్టి కరుణాకర్ నాన్నగారు ఎలా ఉన్నారు బాబు నాన్నగారు ఆఫీస్ లేదా ఈరోజు ఇంటి దగ్గరే ఉన్నారా బాబు నాన్నగారు బిజినెస్ ఎలా ఉంది అమ్మ ఎలా ఉన్నారు బాబు బాగున్నారా అమ్మ టెంపుల్కి వెళ్తానని చెప్పారు ఈరోజు ఉదయం వెళ్ళొచ్చారా అని రాజ్యం ఇక ఈలోపు బృందా బృందా వచ్చే హాయ్ బావా నా పేరు బృంద నా పేరు వృంద కొంచెం కన్ఫ్యూజుడ్గా ఉందన్నాడు మాధవ్ అంటే ఏమీ లేదు బృందా వృందా అని చెప్పారు మాధవ్కి నైస్ నేమ్స్ అంటే మా డాడీ కృష్ణుడి ఫాలోవరు అందుకే రాధ బృంద బ మా పేర్లో అని చెప్తేను నవ్విన తర్వాత మేము నీ మరిదళ్ళని తెలుసా ట్విన్స్ తెలుసా దట్టు ఒకేలా ఉండే ట్విన్స్ మాలో ఎవరు ముందో ఎవరు వెనకో చెప్పుకో అంటే ఏమనుకోకు బాబు డైరెక్ట్గా చెట్టు మీద కోతుల్ని దేవుడు నా కడుపులో వేశాడు నేనేన ఒళ్ళో వేసాను అలా పెంచుకొచ్చేస్తున్నాం అనేసరికి పక్కపక్క నవ్వాడు మాధవ్ నవ్విన తర్వాత రాధ మధ్యలో వచ్చిందే ఉంచిన తలసలు ఎత్తలేదు రాధ వైపే చూస్తున్నాడు మాధవ్ చూస్తుంటే అక్కడ కాఫీ టిఫిన్ పెట్టి తీసుకోమన్నట్టు కళ్ళతో అలా చూసి లోపలికి వెళ్ళిపోయింది మా అక్క సిగ్గుపడుతుంది అన్నారు బృందా బృందా ఏ కోతులు మీరు లోపలికి వెళ్ళండి అని రాజ్యం లోపల పంపించి తీసుకో బాబు అన్న తర్వాత ఎందుకయ్యా ఇవన్నీ అన్నాడు కరుణాకర్ పర్లేదు అంకల్ వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో వచ్చే అలవాట్లేదు ఎవరింటికి వెళ్ళినా అమ్మ నాన్న అలా వెళ్ళకూడదని నేర్పించారన్నాడు మాధవ్ అవును బాబు నువ్వు ఇక్కడ చదువుకున్నావంటగా ఇలా అంటగా ఈ బిజినెస్ ంటగా అని మాట్లాడుతూ మాట్లాడుతూ అలా గంట టైం గడిచిపోయిందే ఆ తర్వాత బావేదో గిఫ్ట్ తెచ్చినట్టున్నాడే అక్క కోసం అన్నారు బృందా బృంద అంటే ఎందుకు బాబు ఇవన్నీ పెళ్ళయ్యాక అంకుల్ అంటే తన కోసమనే అబ్బా నువ్వు నీ మూడిష్టులో తెస్తే ఏమైందంటావు ఏదో కాబోయే పెళ్ళామని తెచ్చుకున్నాడేమోలే డాడీ అన్నారు వీళ్ళు షో అంద రాజ్యం అన్న తర్వాత మీరు మీరు మాట్లాడుకోవాలంటే బాబు అదిగో అక్కడికి వెళ్ళి మాట్లాడుకుండయ్యా అయ్యా పెరట్లోకి అన్న తర్వాత అమ్మయ్య అనే మాధవ్కి ప్రాణం వచ్చిందే అప్పుడు చెట్టు కింద ఒక కుర్చీ వేసిందే రాజ్యం వంటగదిలో నుంచి ఆడుగులుగా ఉండాలని ఏం మాట్లాడే ట్లాడుకుంటున్నారో విందామని వంటగదిలో వంట చేస్తూ కూతురు అల్లుడు మాట్లాడుకునే వింటానికి అక్కడి నుంచి ఉంటే అక్కా బావ ఏం చెప్పుకుంటున్నారా అనే బెడ్రూమ్లో కిటికీ పక్కన బృందా బృంద చెరు పక్కన నుంచు అలా చూస్తూ వింటూ కిలకిలా నవ్వుకుంటూ నుంచున్నారు కరుణాకర్ మాత్రం అబ్బాయి కోసం భోజనం ఏర్పాట్లన్నీ చెయ్యి నేను బయటికి వెళ్ళి కాస్త కావలసిన ఇంకేమైనా ఉంటే తెస్తాను చెప్పని ఆయన బయటికి వెళ్ళాడు అయితే రాధ మాధ వచ్చి కూర్చోబోతే ఒక్క నిమిషం అందే అనేసరికి అలా చూస్తే కుర్చీ ఎండలో ఉందండి అని కుర్చీ పక్క ಲಾಗಿತೆ ರಾಧಾ ఎక్కడ పక్కన కూర్చోదోనని మాధవ్ ముందే అవతల కూర్చొని ఎదురుగా లాగి మీరు కూర్చోండి అన్నాడు మీరు ఏమక్కర్లేదు నువ్వు అనండి చాలు అన్నాక చూసావా చూసావా మనకి కూడా ఎప్పుడు పెళ్లి చేస్తారో ఏంటో చూసావా చూసావా ఎలా సరసాలు ఆడుకుంటున్నారో బృందా బృందా కిలకిలా నవ్వుకుంటూ మెలికలు తిరిగిపోతుంటే రాజ్యం తన పెళ్లి చూపులు గుర్తొచ్చి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వంటింట్లో వంట పని చేసుకుంటుంటే ఇక మాధవ్ నా గురించి అమ్మా నాన్న మీకు చెప్పే ఉంటారు అనుకుంటున్నానండి చెప్పారండి అన్న తర్వాత మీకోసమని ఇది తీసుకొచ్చాను అంటే రాధ వద్దండి ఇప్పుడేమీ అలాంటివి పర్లేదు నేను ఇస్తే మీరు తీసుకోకూడదా ఒక ఫ్రెండ్గా అనుకొని తీసుకోండి పోనీ మీరు వేరేలా అనుకోకుండా అని రాధకి అక్కడ పెట్టి తీసుకోండి మీకు నచ్చుద్ది అని చెప్పి గిఫ్ట్ అక్కడ పెట్టి చాలా తీసుకొచ్చాను మీరు వేసుకుంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అని రాధ కళ్ళల్లోకి చూశాడు రాధ కళ్ళు దించేసిందే దించేసిన తర్వాత అప్పుడప్పుడు నేను వన్ ఆర్ టూ పెగ్స్ తీసుకుంటానని మమ్మీ చెప్పిందంట మీకు నచ్చదంటే అది కూడా మానేస్తాను లవ్ ఎట్ ఫస్ట్ ఐట ఆ పెళ్లిలో చూడగానే నచ్చేసానా అలా అమ్మ నాన్నను పంపించాడని అనుకోవద్దు ఎందుకో ఏంటో తెలియదు మీరు నిజంగానే ఆ పెళ్లిలో ఉన్న రెండు గంటల్లో మీరు నాకు తగిలారు గుర్తుందా అంటే లేదని తలూపింది రాధా మీరు నన్ను చూడలేదులేండి అటువైపు తిరిగి సారీ చెప్పారు కానీ మీరు నాకు చాలా నచ్చారు అక్కడ మీరు చాలా ఒబీడియంట్గా మాట్లాడటం మీ మాట తీరు అలాగే మీ ఆహార్యం మీ కట్టుబొట్టు తీరు నాకు చాలా నచ్చాయండి దాంతోనే మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను రాధ నువ్వు నాకు చాలా చాలా నచ్చావు నేను నీకు నచ్చానా అని అడిగాడు మాధవ్ నువ్వంటాడు మీరంటాడు ఏంది ఇది ఏదో ఒకటి ఫిక్స్ అవ్వడు అంటే అంతేలే అరేంజడ్ మ్యారేజ్ కదూ లవ్ మ్యారేజ్ అయితే కనుక ఇలా ఉండరంటే అబ్బాయిలు అని ఇద్దరు చెప్పుకున్న తర్వాత రాధ మాట్లాడబోయేంతలోపు రాధ నాన్నగారు వచ్చారు బాబు భోజనం రెడీ అయింది రాయ్యా అని లోపలికి పిలిస్తే రాధ మాట్లాడబోయేది కూడా ఆపేసి రండి భోజనానికి అందే గిఫ్ట్ అనేసరికి తీసుకుంటాను అని చేత్తో పట్టుకుంది పట్టుకొని తీసుకెళ్లి బెడ్రూమ్లో పెట్టిన తర్వాత ఇక రాబాబు అని కూర్చోబెట్టి రాజ్యం చాలా రుచిగా వంట చేసి దావిడ వెజ్ నాన్ వెజ్లు కలిపి పెట్టి వంట చాలా బాగుందా అంటే అంటే నిజంగా నా నాన్న అని కొసరు కొసరి వడ్డించింది ఆవిడ తిను బాబు తినమ్మ ఇందులో ఇది కలుపుకో అందులో ఇది కలుపుకో అనే కరుణాకర్ చాలా బాగా మాట్లాడితే బావా ఇది వేసుకో అది వేసుకో అనే బృందా బృందా కూడా మాట్లాడితే రాధ ఆ తర్వాత టవల్ చేతికి ఇచ్చింది ఇచ్చిన తర్వాత రాధ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసి నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు అంటూ ఉండగా వీళ్ళు బాబు తాంబూలం అని పిలిచేసరికి మళ్ళీ లోపలికి వచ్చి రెండు ఒక్క పలుకులు తీసుకు నోట్లో వేసుకున్నాడు మళ్ళీ కాసేపు మాట్లాడిన తర్వాత మరి నేను వెళ్ళొస్తాను అనే బయటికి రాధ కూడా వచ్చింది వచ్చిన తర్వాత బాయ్ అన్నాడు మాధవ్ అంటే అని తలూపిందే ఇంటికి వచ్చిన తర్వాత ఏరా ఓకేనా ఏం మాట్లాడావు నాన్న అని అడిగితే మాట్లాడింది చెబితే అబ్బో ఈ రేంజ్లో పెళ్లి సూపుల్లో ఈ జనరేషన్లో ఎవడన్నా మాట్లాడుకుంటున్నాడంట్రా అందు శకుంతల ఇంత పనికి మాళ్ళ సన్నాసిని కన్నానేంట్రా నేను అంటే మమ్మీని విదే మాట డాడీని అయితే అనగలవా అంటే నిజమేలే కరెక్టేగా నా కొడుకు కాబట్టి అనగలుగుతున్నా మీ నానమ్మ కొడుకుగా అనలేను అదేంటి అలా మాట్లాడతాం అసలు ఇంకా నా కొడుకు నయం అయ్యన్న మాట్లాడాడు మీరు అదన్నా మాట్లాడారండి నాతో అన్న తర్వాత అమ్మ తనకి నేనంటే ఇష్టమో కాదో నచ్చానో లేదో అడగవా మమ్మీ అంటే నువ్వే అడుగుదు కానీ రాధ నెంబర్ తీసుకున్నాను నేను ఫోన్ చేయను ముందు అని ఫోన్ చేయించింది ఆవిడ అలా ఉండకూడదు మాధవ్ అన్న తర్వాత ఫోన్ చేస్తే హలో అంది రాధ అన్న తర్వాత చెప్పండి అంటే నేనే మాధవ్ తెలుసండి అర్థమైందే అన్న తర్వాత నేను ఇందాక అడిగాను నేనంటే ఇష్టమో కాదో చెప్పలేదు నచ్చానో నచ్చలేదో చెప్పలేదో అంటే మీకు ఇందాకే అర్థమయ్యేలా చెప్పాను కదండి అనేసరికి ఆవిడ ఆయన కూడా స్పీకర్లో వింటూ అలా నుంచుంటే చెప్పారా ఎప్పుడు కళ్ళతో చెప్పారా అన్నాడు మాధవ్ కాదండి మీరు నా కోసమని చైన్ పెండెంట్ ఇయర్ రింగ్స్ తెచ్చారు అవే వేసుకున్నాను కదండి మీకు టవల్ ఇచ్చేటప్పుడు కూడా మీ పక్కనే నిలబడ్డాను గుమ్మల్లో మీరు వెళ్ళేటప్పుడు బాయ్ చెప్పేటప్పుడు కూడా అక్కడ అవి వేసుకునే నిలబడ్డాను కదండి అనేసరికి ఆవిడ కొరకరా చూసింది కొడుకునే తల దించేశాడు పాపం గమనించలేదేమో లేదే వాడిని అలా చూడ మాకు కత్తులతో నరికేసినట్టు చూస్తారు ఆడగుంపు తగ్గ మగలయ్యా మగాళ్ళన్నీ గమనించాలంటే ఎక్కడ ఇచ్చుద్ది పెళ్లి చూపులు నా కొడుకు ఫస్ట్ టైం కదా ఏ మీకు వందో పెళ్లి చూపులు అన్నది అబ్బో కంగారు ఉంటుంది అబ్బాయిలకు కూడా అన్నాడు ఆయన అనేసరికి కానీ ఇష్టమా కాదా అని ఇష్టమేనండి అన్నా నచ్చానా అన్నాడు నచ్చారండి అన్నాక థ్యాంక్ యూ రాధా నీకు విషయం చెప్పన నేను నీతో చాలా చాలా మాట్లాడాలి నేను నీకు మెసేజ్ చేస్తాను నా నెంబర్ ఫార్వర్డ్ చేస్తాను ఉంచుకో ఇది మా మమ్మీ ఫోను మా మమ్మీ డుక్ ఫోన్లోంచి నేను రోజు నీతో మాట్లాడటం అంటే అయ్యే పని కాదులే కానీ అంతే లేరు అవసరం తీరిపోయిన తర్వాత ఏరు దాటాక తెప్పదగలేసే ఈ టీ ఫోన్ అనే ఏమ్మా రాదా అంతా ఓకేగా అమ్మ అంటే అంతా ఓకే అండి అంటే అండి అంటా వెంటమ్మా అత్తయ్య అనిపిలు మామయ్య అనిపిలు ఈ పొడిగా మనిషినే అలాగే మాధవ్గాడిని మాధవ్ అని పిలుచుకున్నా ఒరే అని పిలుచుకున్నా నాకేం బాధ లేదమ్మా అని చెప్పిన తర్వాత రాధ నవ్వేసిందే సరే సరే అయితే మేము ఒక మంచి రోజు చూసుకొని అమ్మ నాన్న దగ్గరికి వస్తామని చెప్పమ్మా అని చెప్పింది ఆవిడ అలాగే అంటే అని చెప్పిన తర్వాత ఫోన్ పెట్టేశాక కొడుకుని ఒక్కటేసింది శకుంతల ఏరా మెళ్ళో నెక్లెస్ పెట్టుకుంది కూడా చూడలే నువ్వు అంటే గమనించలేదు మమ్మీ అన్న తర్వాత మంచిదే ఎత్తుకెళ్ళావురా అన్నాడు ఆయన డైమండ్ పెండెంట్ అలాగే ప్లాట్నిమ్ చైన్ డైమండ్ ఇయర్ రింగ్స్ తీసుకెళ్లాడాడే అన్నాడు మాధవ్ ఆ మన రేంజ్కి తగ్గట్టుగా ఉండాలి ఈ జప్పు వాడికి ఎలా ఉండాలో చెప్పక పెళ్ళాంతో పర్లేదులేవే లేవే అమ్మాయి ఎలా కనపడుతుంది ని నువ్వెంతున్నావు నేను ఆ రడుగుల మనిషినే నా నోరు నొక్కేలా అమ్మాయి అంత వాడ ఆ రడుగుల మనిషి పెళ్ళయ్యాక ప్రతి మగాడు పెళ్ళ ముందు నోరెత్తటాలేమీ ఉండవులేమే అన్నాడు ఆయన మాతవ్ నవ్వుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఇక వెంటనే వెళ్ళి పెళ్లి గురించి మాట్లాడుకోవటం అయిపోయింది అయిపోయిన తర్వాత ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు చాలా గ్రాండ్గా చేశారు ఒక్కడే కొడుకుదని ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు శకుంతల ప్రభాకర్ ఎంగేజ్మెంట్కి అమ్మాయికి బోల్డ్ అని బట్ట నగలు పంపించింది ఆవిడ అన్ని పిల్లకి నచ్చినయే సెలెక్ట్ చేయించారు దగ్గరుండి మరి ఆ తర్వాత మాధవ్ ఇది నీకు నచ్చిందా ఇది నీకు నచ్చిందా అని రాధని అడిగి మరీ తీసుకొని రాధతో మెసేజ్లు చేసేవాడు ఫోన్ చేసేవాడు ఇద్దరు మాట్లాడుకునేవాళ్ళు ఆ తర్వాత ఏదో ఒక వంకతో రాధని చూడాలనే ఏదో ఒకటి తీసుకునే అమ్మిమ్మందని రోజు కోసారైనా ఇంటికి వచ్చి వెళ్ళేవాడు వీళ్ళేమో బయట కలిసే ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కాదు పెళ్ళైన తర్వాత నువ్వు జాబ్ చేసుకుంటానంటే నీ ఇష్టం రాధ లేదు అంటే కనుక మన ఆఫీస్కి వస్తానంటే రా మేకర్గా ఉంటాను అన్నా నీ ఇష్టం అంటే నిజానికి మాధవ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రాధ వర్క్ చేసి ఆఫీస్కి వెళ్ళాలంటే దాదాపు రోజుకే మూడు మూడు గంటల జర్నీయే చేయాల్సి వస్తుంది కాబట్టి జాబ్ మానేద్దాం అనుకుంటున్నానండి అంది రాధ అన్న తర్వాత నీ ఇష్టం అలాగైతే అన్నాడు మాధవ్ దేనికి నొప్పించని మనస్తత్వం అర్థమైంది ఆ విషయం ఆ తర్వాత పెళ్ళికి ఎంతో టైం లేదు చాలా గ్రాండ్గా పెళ్ళి అయిపోగానే సత్యనారాయణ వ్రతం హనీ కూడా వెళ్ళొచ్చారు ఇక అల్లుడు కూతురు హ్యాపీగా అటు మూడు నిద్రలు ఇటు మూడు నిద్రలు అయిపోయిన తర్వాత రాధ ఫస్ట్ నైట్ రోజున ఎందుకో కాస్త మౌనంగా ఉన్నట్టు అనిపించింది మాధవ్కి అంతా ఓకేనా ఇష్టమేనా ఇప్పుడు అంటే నవ్విందే ఇద్దరూ క్లోజ్ అయ్యేటప్పుడు కూడా ఏదో చిన్న మౌనం అలాగనే అతన్నేమీ అనలేదు బాగానే దగ్గరికి తీసుకుంది బానే ఉన్నారు హనీ మూన్లో కూడా ఎందుకో ఒక్కటే ఉన్నప్పుడు రాధ ఏదో ఆలోచించుకుంటూ కూర్చునేదే ఈలోపు మాధవ్ మాట్లాడుతుంటే సరదాగా మారిపోయేదే ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత రాధ ఒకవేళ వాళ్ళ పుట్టింటి వాళ్ళ గురించి అప్పగింతల్లో కన్నీళ్లు పెట్టుకోవటం వ్రతంలో కన్నీళ్లు పెట్టుకోవటం చూసిన మాధవ్ రాధని దగ్గరకు తీసుకున్న క్షణాలు వాళ్ళమ్మ పుట్టింటి మీద ఆడపిల్లకి దిగులుంటుందని చెప్పిన మాటలు గుర్తొచ్చి అత్త మామలకి చెప్పా పెట్టకుండా బృందకి బృందకే ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ ఫీజు క్లియర్ చేసి వచ్చేసాడు మాధవ్ ఎందుకు బాబు అని కరుణాకర్ అంటే మీకు కొడుకుంటే ఇలాగే అడిగే వాళ్ళ అంకుల్ అని వాళ్ళు వద్దు మొర్రో అంటున్నారు సరే ఆల్రెడీ వీళ్ళు వచ్చి ఇంట్లోనే ఉండమన్నారు వాళ్ళనే ఇంట్లో ఉండమంటే ఉండం ఉండమంటే ఉండం అలా ఉండకూడదు బాబు అని అన్నారని సరే మీరు ఉండకపోతే అని ఇంటి రెంట్ల దగ్గర నుంచి ఇంటికి కావలసిన సరుకులని అవని ఇవని మరదళ్ళిద్దరికీ స్కూటీలని బట్లని ఏదో ఒకటి చూస్తూనే ఉండేవాడు శకుంతల ప్రభాకర్ రాధతో చాలా బాగుండేవాళ్ళు రాధా మాధవ్ చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు చాలా రొమాంటిక్గా ఉండేవాళ్ళు కలిసి భోజనం చేయటం మాధవ్ రాధని ఆఫీస్కి తీసుకెళ్ళడం ప్రతి విషయం ఆఫీస్ విషయం బాడీతో డిస్కస్ చేయటం చాలా రొమాంటిక్గా ఉండేవాడు బెడ్రూమ్లో బయట మొహమాటస్తుడే కానీ మొగుడు అలా కాదని రాధ కూడా తెలుసు మాట వరుస కూడా చిన్న గొడవ డిస్టర్బెన్స్ లేని లైఫ్ కావాలని ప్రతి మగపిల్లాడి కళ ఈ రోజుల్లో కానీ రాధ లాంటి అమ్మాయి వైఫ్గా వస్తే ఏ అబ్బాయి లైఫ్లోనూ అలాంటి డిస్టర్బెన్స్ ఉండదేమో అనిపించేసేది మాధవ్కి కూడా తను పుట్టి పుట్టింటికి దూరం చేయకూడదని రోజు తీసుకెళ్లి ఈవినింగ్ ఒక గంట సేపు అత్త మావలతో మరదలతో గడిపొచ్చి వెళ్ళేటప్పుడే ఫ్రూట్స్ అని స్వీట్స్ అని కూరగాయలని దానికి తోడు ఇక సూపర్ మార్కెట్కి వెళ్ళి సరుకులని ఏదో ఒకటి తీసుకొని వెళ్ళి అక్కడ భోన్ చేసి అత్తగారితో మామగారితో కాసేపు టైం స్పెండ్ చేసి ఇంటికి వచ్చి ఇక్కడ అమ్మా నాన్నలతో టైం స్పెండ్ చేసి ఇద్దరు రెండు నెలల ట్రిప్పులకు ట్రిప్పులకి వెళ్ళొస్తూ చాలా హ్యాపీగా ఉంటూ రాధ అప్పుడప్పుడు మాత్రం ఎందుకో ఒక్కటి మౌనంగా ఉండేదే ఒక్కటే ఉన్నప్పుడు ఏదో ఆలోచించుకుంటూ ఉండేదే ఏంటా బాధ నాకు చెప్పకూడదా అమ్మ నాన్న గురించా చెల్లెళ్ళ ఫ్యూచర్ గురించా ఒకసారి చెప్తుంటే విన్నాడు ట్యూషన్ తీసేయకండమ్మ మీ ఇద్దరు చెప్పుకోండే ఎంతో కొంత వస్తాయి అంటే మేము చూసుకుంటాం లేవే నువ్వు బావతో హ్యాపీగా ఉండు అని వాళ్ళంటాం తను చాలా వరకే అన్నిట్లో తన బానే చూసుకుంటున్నాడు కదా అరేంజ్డ్ మ్యారేజ్ వల్ల ఇంకా వాళ్ళు క్లోజ్ అవ్వలేకపోతున్నారా అని భార్యతో చాలా క్లోజ్గా ఉండేవాడు శకుంతల మాధవ్కి రాధకి భోజనం కలిపి నోట్లో పెట్టి తినిపించేది కోడలుగా ఎప్పుడూ చూసేది కాదు సొంత కూతుర్లా చూసేదే ప్రభాకరు భార్యకి ఒక రోజున ఆయన ఏ స్వతంత్రత అయితే కల్పించి ఇంటికి రాగానే బీరువా తాళాలు ఇచ్చిందో ఆయన తల్లి అలాగే రాధ వచ్చి రాగానే రాధకు బోల్డ్ నగల సెట్లు పెట్టడంతో పాటు రాధని తీసుకొని శకుంతల షాపింగ్కి వెళ్ళి అవని ఇవని బోల్డ్ కొనుక్కొచ్చేదే మాధవ్ కోసమనే వాచ్ కొనుక్కొచ్చి మాధవ్ కోసమని బట్టలు కొనుక్కొచ్చి బాగున్నాయా అని అడిగేది రాధ చాలా బాగున్నాయి అని చెప్పేవాడు మాధవ్ అత్తామామలతో కలిసి ట్రిప్పులకి వెళ్ళేది టెంపుల్స్కి వెళ్ళేది చాలా అన్యోన్యంగా చాలా బాగుండేవాళ్ళు మాధవ్ రాధకి నీకు ఏదన్నా అవసరమైతే వాడుకోమని అన్లిమిటెడ్ కార్డు ఒకటి చేతిలో పెడితే మామగారు కోడల చేతిలో ఒక కార్డు పెట్టాడు రాధకి కారు డ్రైవింగ్ నేర్పించి మరీ కార్ గిఫ్ట్ ఇచ్చారు లైసెన్స్ తెప్పించి ఇచ్చారు రాధని ఏ విషయంలోనో బాధ పెట్టేవాళ్ళు కాదు వెంటనే పిల్లలు కావాలా అని అడిగాడు మాధవ్ ఒకరోజు మీకు అప్పుడే వద్దని నాకు అర్థమైంది టైం తీసుకుందాం లేండి అన్న తర్వాత అండి అనొద్దన్నానా అలాగే లే మాధవ్ అనేది నిజంగా ఆ రాధా మాధవులంతా ప్రేమగానే కొడుకు కోడళ్ళు ఉంటున్నారని పొంగిపోయేవాళ్ళు అత్త మామలో పిల్ల అలాంటి అత్తారింటికి వెళ్ళిందంటే ఏ అమ్మా నాన్నలకు మాత్రం సంతోషం ఉండదు గుండె నిండిపోయి కాస్త కరుణాకరి పెద్ద పిల్ల బాధ్యత తీరిందనేది ఒకటే చిన్నపిల్లల చదువు బాధ్యత అల్లుడు తీర్చేశాడనేది ఒకటే పిల్లలు ట్యూషన్ చెప్తున్నారు దానికి తోడు ఆయన ఉద్యోగానికి వెళ్ళొస్తున్నాడో దానికి తోడు ఇంటి ఖర్చు ఆల్మోస్ట్ ఆలు ఇంటిద్దలు కరెంటు బిల్లులు ఇంట్లో అల్లుడు ఏసీలు పెట్టించాడు అన్ని వాళ్లే చూసుకుంటున్నారు మెయింటెనెన్స్ లో కాస్త ఫినాన్షియల్గా గా ఆయన కూడా కుదుట పడ్డాడు ఇలా రాధ పెళ్ళై కూడా ఆల్మోస్ట్ పది నెలల కాలం అలా గడిచిపోయిందే మాధవ్ మాత్రం అప్పుడప్పుడు రాధనే ఆఫీస్ నుంచి వచ్చేసరికి తన స్నానానికి వెళ్ళినప్పుడో లేదా తనేదైనా ఫోన్ కాల్ మాట్లాడుతున్నప్పుడో ఒక్కటే ఉన్నప్పుడు ఏదో తెలియని దిగులు మొహంలో గమనించేవాడు మళ్ళీ తను చూడగానే అమ్మా నాన్నను చూడగానే మావులైపోయేదే మాట వరుసకైనా తన మనసు గాయపెట్టదో ఒక్క మాట అనదో తనేదైనా చెప్తే చాలా ఓర్పుగా ఓపిగ్గా వింటదే ఆఫీస్ విషయాలు ఏదైనా చెప్తే తనకి తెలిసిన అయితే ఇలా కాకుండా అలా చేస్తే బాగుంటుందేమో కాదు ఆలోచించమని చెప్పొద్ది అత్తామామలతో సొంత కూతుర్లా కలిసిపోయింది నాన్నగారిని సొంత తండ్రిలా చూసుకుంటదే ఆయన కొంట్లో బాగోకపోతే ఆయనకి జ్వరంగా ఉంటే వారం రోజుల పాటు పక్కనే ఉండే అమ్మ ఇంకా అంత సేవ చేయగలిగిన వయసులో లేదు కాబట్టి ఆయన సొంత కూతుర్లా చూసుకుందే అమ్మకు బాగోపోయినా అలానే చూసుకుంటదే తనకి చిన్న దెబ్బ తగిలిన కంగారు పడిపోయి అల్లాడిపోద్దే అలాంటి భార్య దొరకటం తన ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో అనుకునేవాడు మాధవ్ ఎప్పుడు చూసినా దైవభక్తి చాలా ఎక్కువ రాధకే టైము దేవుడి దగ్గర ఎక్కువ స్పెండ్ చేస్తుంది గాసిప్స్ అటు విషయాలు ఇటు మాట్లాడటం ఇటు విషయాలు అటు మాట్లాడటం పుట్టింటి విషయాలు అత్తింట్లో డిస్కస్ చేయటం అత్తింటి విషయాలు పుట్టింట్లో డిస్కస్ చేయటం అది ఏ రోజు లేదు తమ వెడ్డింగ్ కార్డు సెలెక్ట్ చేసే రోజు నుంచి నీకేం నచ్చిందంటే మీకేం నచ్చిందని అడుగుద్దే కానీ ఇద్దరి సెలక్షను ఇద్దరి టేస్ట్లు ఒకేలా ఉంటాయి రాధవే మాధవే ఆవిడ ఇకలా అయితే బాగానే ఉంటుందని అత్తగారంటే నవ్వుకునేవాళ్ళు ఇంట్లో రాధకింత చిన్న పని కూడా చెప్పదు శకుంతల పనివాళ్ళు ఉంటారు వంట వాళ్ళు ఏ పని లేదో భర్త పని చూసుకోవటం పూజ చేసుకోవటం అత్తగారితో కాలక్షేపం చేయటం బయటికి వెళ్ళి రావటం అమ్మా నాన్నలతో సరదాగా ఫోన్ చేసి చెల్లెళ్లతో మాట్లాడటం తప్ప ఒక అనవసరమైనటువంటి విషయాలకు ఏది తాగుండదు ఇలా హ్యాపీగా లైఫ్ గడిచిపోతూ ఉండగా ఒక రోజున యానివర్సరీ ఇక దగ్గరికి వస్తుంది కదా నాన్న పెళ్ళై పది నెలలు అయింది కదా ఇప్పటి నుంచే ఒక మాట అనేసుకుంటే ఏర్పాట్లు భారీగా చేద్దాం అనుకుంటున్నాను మీరెక్కడికైనా ముందు ట్రిప్పుకి వెళతారా అయ్యాక ట్రిప్పుకు వెళతారా అని అడిగారు ప్రభాకర్ శకుంతల కొడుకు కోడల్ని చాలా క్లోజ్గా ఉంచాలనుకుంటుంది ఆవిడ వచ్చిన ప్రతి సినిమాకి పంపుద్దే రెస్టారెంట్లకు పంపుద్దే కొడుకు కోడలకి స్పేస్ ఇచ్చుద్దే అసలు పై అంతస్తులో వాళ్ళుంటే వాళ్ళని వెళ్ళనివ్వదు కొడుకు కోడలు లేటుగా నిద్ర లేస్తే ఎందుకు లేచారనదో రాత్రంతా వాళ్ళు ఎంజాయ్ చేసి పొద్దున్నే లేచేపాటికి లేట్ అవుద్దని వాళ్ళు లేచాకే బ్రేక్ఫాస్ట్లు ప్రిపేర్ చేయించుద్దే కోడల్నే అలా ఉంటున్నావేంటి ఇలా ఉంటున్నావేంటి అని ఎప్పుడూ అందో ఇంకా ఆవిడే పార్లర్లో తీసుకెళ్తే ఆవిడే మోడర్న్ డ్రెస్సులు కొంటది ఆవిడే అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అని సజెస్ట్ చేస్తుంది మొగుడుతో మొగుడు వచ్చే టైంకి నువ్వు రెడీగా ఉండమ్మా నువ్వు వెళ్ళమ్మా మీరు బయటికి వెళ్ళండి అమ్మా అమ్మాయిని కొత్తగా ఎక్స్ ఎగ్జిబిషన్ పెట్టారంట తీసుకెళ్ళు అమ్మాయిని రెస్టారెంట్కి తీసుకెళ్ళు మీ ఇద్దరు కలిసి ట్రిప్పుకు వెళ్ళరండి అలా ఉండే అత్తగారు అసలు ఈ రోజుల్లో దొరికితే కోడళ్ళు నిజంగా రోజు కాళ్ళు గడిగా ఆ నీళ్లు నెత్తిన పోసుకుంటారేమో అలాంటిది శకుంతల ప్రభాకరు మాట వరుసకైనా సరే కోడల్ని ఒక్క మాట అనే మనిషి కాదు ఆయన అయితే నాకు ఒక బిజినెస్ ట్రిప్ ఉంది డాడీ అయిపోయి రాగానే ప్లాన్ చేద్దాం అన్నాడు మాధవ్ ఇప్పుడేంట్రా అంటే తెలుసుగా డాడీ టార్గెట్లవి ఉంటాయని దానికి తోడు ఈ కాంట్రాక్టు మనకే రావాలి అది నేను ఖచ్చితంగా మనకు వచ్చేలా నేను ఎంత ప్రయత్నించానో మూడు నెలల నుంచి నాకే తెలుసు అంటే రాధా ఇప్పుడు వద్దులే మాధవ్ బయట వాతావరణం బాగోలేదు తుఫాను హెచ్చరికలు కూడా జారీ చేశారు నాకు కంగారుగా ఉంటుంది కారులోని కదరా నువ్వు విడిగా వద్దంటే నేను వెళ్ళుండే ఉండేవాడిని కాదు కానీ మనకి ఇది ఇంపార్టెంట్ కాంట్రాక్ట్ నేను వెళ్ళి సైన్ చేయించుకొని వచ్చేస్తానుగా మహా అయితే గనక వెళ్ళటానికి ఒకరోజు అక్కడ ఒకరోజు మూడో రోజుకి నీ కళ్ళ ముందు ఉంటాను అని చెప్పాడు మాధవ్ అని బట్టలు సర్దుతూ కూడా రాధ దిగులు పడితే కౌగులించుకొని రాధ పెదవుల మీద ముద్దు పెట్టి రాధ ఫోటో కూడా తన పర్స్లో ఎప్పుడూ ఉంటుంది ఫోను ఎప్పుడు ఫోన్ వాట్సప్లో రాధ ఫోటోనే ఉంటుంది డీపీ రాధ ఫోటోనే ఉంటుంది స్క్రీను రాధదే ఉంటుంది దానికి తోడు ఇక తన గుండెల మీద కూడా రాధ పేరే చెక్కు ఉంటుంది ఆర్ఎం అని ఉంటాయి మెళ్ళో ఉండే పెండిట్లో కూడా ఇద్దరు ఫోటోలు పెట్టి దాని మీద ఆర్ఎం అని రాధా మాధవ్ అని రాసే ఉంటుంది కాబట్టి ఇక రాధ ఎప్పుడు తనతోనే ఉంది అనేది రాధ నమ్మకం అలాంటి భర్త దొరకటం ఏ జన్మలో చేసుకున్న అదృష్టమోననే రాధ పొంగిపోయి మంగళసూత్రాల్లోనే అత్తగారిని రాధ పెళ్లిలో అడిగిన ఒకే ఒక్క మాట రెండిట్లో భర్తది తంది ఫోటోలు వేయించమని మంగళసూత్రాల వెనకమాల వాళ్ళిద్దరు నేమ్ లెటర్స్ వేయించమని అడిగింది ఆవిడ అలాగే వేయించి కట్టించింది ఎప్పుడు రాధ చేతికి మాధవ్ పెట్టిన ఒక బ్రేస్లెట్ ఉంటుంది అసలు అది రాధ తీయదో మాధవ్ పెట్టిన ఒక రింగ్ ఉంటుంది ప్రపోజ్ చేసి పెళ్లికి ముందో అది తీయదో అంత ప్రేమ అన్యోన్యంగా ఉంటారు కొడుకు కోడలు ఆవిడకి అందుకే అంత ఇష్టం కూడాను రాధ ఇక తన చేతి మీద రాధ మాధవ్ అనే మొగుడు పెళ్ళాలిద్దరిది హార్ట్ షేప్లో ట్యాటు వేయించి ఉంటుంది అది చూసి ఆవిడ నవ్వేసి మీ ప్రేమేంటో మీరేంటో అని నవ్వుకునేది కూతురు అనుకోవాలేమో అనుకోవాలేమోనమ్మ నిన్ను కోడలు అనుకోలేకపోతున్నానరా అంటే అలాగే లేమ్మా అనేది రాధ అంత అన్యోన్యంగా ఉండేవాళ్ళు మాధవ్కి బట్టలు సర్దిన తర్వాత దేవుడికి దండం పెట్టించి బొట్టు పెట్టి అమ్మవారి రక్ష కట్టి జాగ్రత్తగా వెళ్ళి రమ్మనమని గుమ్మం దాకా వర్షంలో తడుచుకుంటూనే వెళ్ళి అమ్మ నాన్న రాధ కలిసి మాధవిని జాగ్రత్తగా పంపారు కారులో ఇక త్వరగా వచ్చేస్తావుగా అంటే నీ కళ్ళ ముందు ఎల్లుండికల్లా ఉంటాను చూడు అన్నాడు మాధవ్ అని అలా డ్రైవ్ చేసుకుంటూ సేఫ్గానే తను వెళ్ళాల్సిన చోటికి వెళ్ళాడు అక్కడ కాంట్రాక్టర్ని కలిశాడు కలిసి ఆ కాంట్రాక్ట్ మీద సైన్ చేయించుకున్నాడు డీల్ ఓకే అయిపోయిందని కాంట్రాక్ట్ ఓకే అయిపోయిందని హ్యాపీగా ఫోన్ చేసి రాధకి అమ్మ నాన్నలకి చెప్పాడు ఇక్కడ తుఫాను కాస్త తగ్గింది కానీ నువ్వు వచ్చేదారిలో చాలా ఎక్కువగా ఉందని రోడ్స్ బ్లాక్ అయినాయి అని ఫోన్ సిగ్నల్స్ కూడా అందట్లేదని అంటున్నారు నువ్వు బయలుదేరి రాబాకు ఒక రెండు రోజులు తగ్గేంత వరకు అక్కడే ఉండని రాధ చెప్పింది నేను చూడాలనిపిస్తుంది నిన్ను వదిలి ఎప్పుడు ఇంత టైం ఉండలేదురా పదే పదే జ్ఞాపకం వస్తున్నావు నువ్వు అని పర్లేదులే వచ్చేటప్పుడు వర్షంలోనే వచ్చానుగా తిరిగి వచ్చేస్తానులే అంటే అది కాదురా అని శకుంతలు అంటుంటే లేదులే మమ్మీ మీరు గుర్తొస్తున్నారని రిటర్న్ వర్షంలోనే బయలుదేరిపోయాడు మాధవ్ అలా డ్రైవ్ చేసుకుంటూ కొంత దూరం వచ్చేపాటికే అనుకో คุณดับ టైర్ పంచర్ అయింది కార్దే దానికి తోడు ఫోన్ చేద్దామంటే మెకానిక్కి ఫోన్లో సిగ్నల్స్ కట్ అయిపోయినాయి బయట అసలు ఆకాశానికి దేవుడు జల్లెడి పెట్టి బెజ్జాలు పెట్టేశాడా అన్నట్టే వర్షం ధారగా పడుతోంది ఎంతసేపన కారులో కూర్చుంటాడో దాంతో కారులో నుంచి దిగేశాడు మాధవ్ దిగి ఫోన్ సిగ్నల్ దొరుకుతేవోనని అలా చూస్తే ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు స్విచ్ ఆఫ్ అయిపోయింది ఫోను ఇటు నుంచి మొగుడు ఫోన్ చేయట్లేదని కంగారు రాధ దేవుడి గదిలో కూర్చొని ఫోన్ మీద ఫోన్ మాధవ్ కొడుతుంటే శకుంతల ప్రభాకర్ కంగారు వచ్చేసింది స్విచ్ ఆఫ్ వచ్చిందని వాళ్ళు ఫోన్ మీద ఫోన్ చేయటం మొదలు పెట్టారు మాధవ్ అలా దిగి మెకానిక్ ఏమైనా దొరుకుతాడేమోనని ఆ వర్షంలో ముద్ద ముద్దగా తడిచిపోతూనే అలా నడుచుకుంటూ నడుచుకుంటూ ఎంత దూరం వెళుతున్నాడో తెలియకుండా కొన్ని కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడో ఒకచోట లైట్స్ వెలుగుతూ ఒక కారు రావటం గమనించి లిఫ్ట్ ప్లేస్ అని చెప్పి అక్కడ కార్ ఆపాడు కార్ ఆపితే ఆ కార్లో వ్యక్తి యూ అని అడిగాడు ఐ మాధవ్ నేను ఈ ఊరు నుంచి వస్తున్నాను ఈ ఊరికి వెళ్ళాలి అనుకోకుండా నా కారు ట్రబుల్ ఇచ్చింది టైర్ పంచర్ అయింది సో అందుకని చెప్పి నేను ఇక్కడేదైనా కానీ మెకానిక్ అవైలబుల్గా ఉంటాడా అని వెతుక్కుంటూ వెళ్తున్నాను ఇఫ్ యు డోంట్ మైండ్ ఫోన్ ఉంటే ఇస్తారా ఒక కాల్ చేసుకుంటాను మా ఇంటికి కంగారు పడతారు నా వైఫ్ నా పేరెంట్స్ అని మాధవ్ అడిగితే అసలు ఈ వర్షంలో సిగ్నల్స్ ఎక్కడున్నాయండి అయినా కారు ఎక్కడ పెట్టారు మీరు అదే అక్కడ కొంచెం ఫారెస్ట్ ఏరియాలో ఉంది ఫలానా మైల్ రాయి దగ్గర అని చెప్తే ఇంత దూరం ఎలా నడిచి వచ్చారు ఈ వర్షంలో అన్నాడు అతను అన్న తర్వాత మై నేమ్ ఇస్ వరుణ్ అని షేక్ హ్యాండ్ ఇచ్చి వర్షంలో మొత్తం తడిచిపోయారు సార్ మీరు అన్న తర్వాత ఏ కారు మీదే ఎక్కడ పెట్టారు నేను అట్నుంచే వస్తున్నాను అని అడిగితే అదే బిఎండబ్ల్యూ ఓ రోడ్డు పక్కనే ఆగి ఆగిపోయింది అది మీదేనా అంటేనో ఆ అవును అన్నాడు మా అన్న తర్వాత ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇక్కడికి దగ్గరే మా ఇల్లు కాస్త మా ఇంట్లో ఉండి వర్షం తగ్గిన తర్వాత వెల్దురుగానే కాసేపట్లో ఏమైనా సిగ్నల్స్ వస్తే వస్తాయేమో పోనీ ఇంట్లో ఏమైనా వైఫై ఉందే ఇంట్లో నుంచి ఏమైనా ల్యాండ్ ఫోన్ వర్క్ చేస్తుందేమో వెళ్ళి చూద్దాం రండి మా ఇల్లు ఇక్కడికి పది నిమిషాల దూరంలోనే అంటే పర్లేదన్నాడు మాధవ్ అసలే మాధవ్కు మొహమాటం ఎక్కువ కదా పర్లేదండి రండి అని వరుణ్ మాధవ్ని కారులో ఎక్కించుకొని వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళాడు రండి అని మాధవ్ని రండి మాధవ్ గారు అని తీసుకెళ్తే పర్లేదండి ఫోన్ ఉంటే అన్నాడు మాధవ్ లోపలికి రండి అన్న తర్వాత అలా వరుణ్ లోపలికి వెళ్ళాడో లేదో ఎదురుగా ఇక ఎవరో ఒక అమ్మ నాన్న ఒక అమ్మాయి కనిపించారు తను నా వైఫ్ సౌజన్య అంటే నమస్తే అని కానీ హాయ్ అని కానీ ఏమీ లేదు ఒక టవల్ తీసుకొచ్చి వరుణ్ ముఖం మీద విసిరు కొట్టి లోపలికి వెళ్ళిపోయింది సౌజన్య వెళ్ళిపోయిన తర్వాత ఎవర్రా అబ్బాయి అనుకుంటూ వరుణ్ వాళ్ళ అమ్మా నాన్న అనుకుంటా అక్కడికి వస్తే ఈయన ఇలా వర్షంలో చిక్కుకుపోయారు అని చెప్తే అవునా బాబు అనే మాధవ్ని అలా నిలబెట్టి తన చేతికి పెళ్ళం విసిరి కొట్టినటువంటి టవలు మాధవ్ విస్తుపోయి చూస్తూ ఉండిపోయాడు ఎందుకంటే మాధవ్ చాలా సెన్సిటివ్ మాట అనడు మాట పడడు రాధ బిహేవియరు ఎప్పుడూ అలా ఉండదు అలాంటిది టవల్ విసిరు కొట్టడం ఏంటో అర్థం కాలేదు మాధవ్కే వరుణ టవలు మాధవ్ చేతిలో పెడితే తుడుచుకుంటూ నిలబెడుతుంది కూర్చోండి అని కూర్చోబెట్టాడు వరుణ్ కూర్చోబెట్టిన తర్వాత మీ నాన్నగారు ఏం చేస్తారు బాబు అంటే నాన్నగారిది గవర్నమెంట్ జాబ్ అండి బిజినెస్ కూడా ఉంది అమ్మగారు హౌస్ వైఫేను పెళ్ళయిందా బాబు నీకు అయిందండి లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అని అడిగాడు వరుణ్ నాది లవ్ పెళ్ళిలో చూసి ఇష్టపడ్డాను అమ్మా నాన్న వెళ్ళి మాట్లాడారు తను నన్ను ఇష్టపడింది అరేంజ్డ్ మ్యారేజే అత్తయ్య మావయ్య గారికి నేనంటే చాలా ఇష్టం కొడుకులాగా అని చెప్పాడు మాధవ్ చెప్పిన తర్వాత కొంచెం ఫోను అన్నాక ల్యాండ్లైన్లు చూస్తే వర్క్ చేయట్లేదు నో సిగ్నల్ అని వస్తుంది ఫోన్లు ట్రై చేశారు అస్సలు సిగ్నల్ లేవో ల్యాప్టాప్ తీసి చూశారు మెయిల్ పెడదామని వైఫైలు పని చేయట్లేదు దాంతో నా వైఫ్ కంగారు పడిపోతుంది అమ్మా నాన్న టెన్షన్ పడతారు అని మాధవ్ అనుకుంటూ ఉండగా కాసిని కాఫీ పెట్టివ్వవే అని వరుణ్ వాళ్ళ అమ్మ వరుణ్ భార్య సౌజన్యకి చెప్తే నీకు చేతులు కాళ్ళు పడిపోయినాయా ఏమే వెళ్ళి పెట్టుకో నాకు చెబుతావే నీకు వంటగా దాడుందో తెలీదా అన్నాక ఒరే నువ్వు రా లోపలికి ఎంతసేపటికొస్తావు అని వరుణ్ణి పిలిచేసరికి మాధవ్ అలా నిలువు గుడ్లు వేసుకొని కూర్చుండిపోయి ఇలాంటి ఫ్యామిలీస్ కూడా ఉంటాయా చూస్తే ఇల్లు వాకిలి మనుషులు కొంచెం డిఫరెంట్గా ఉన్నారేంటో అని అలా కూర్చుండిపోయాడు మాధవ్ అయితే మీరు ఫ్రెష్ అవ్వండి అంటే పర్లేదు అన్నాడు మాధవ్ తడి బట్టలతో ఎలా ఉంటారు నావి మీవి అటు ఇటుగా సైజులు ఒకేలా ఉంటాయి కొత్త బట్టలు ఉన్నాయండి నా నైట్ డ్రెస్సు నేను వేసుకొని ఉన్నాయని ఒక కొత్త సెట్టు వరుణ్ నైట్ డ్రెస్సుల సెట్ తీసుకొచ్చి మాధవ్ చేతికిచ్చాడు మాధవ్కి డబ్బు ఉంది కాబట్టి మాధవ్ బాగా డబ్బున్నాడు కాబట్టి దట్టు రోడ్డు పక్కన బిఎండబ్ల్యూ కారు ఆపేంత రేంజ్ ఉంది కాబట్టి మాధవ్ చేతిలో బ్రాండెడ్ ఫోను చేతికి రోలెక్స్ వాచ్ చేతికి ప్లాటినం డైమండ్ బ్రేస్లెట్ దానికి తోడు మెళ్ళో ఇక డైమండ్ వేసిన ప్లాటినం చైన్ ఓ రేంజ్లో తను వేసిన బ్రాండెడ్ షూస్ బెల్ట్ అన్నీ చూశాడు కాబట్టి వరుణ్ వాళ్ళు ఆ మాత్రం మర్యాద మాధవ్కి చేయటం వరుణ్ వాళ్ళ అమ్మ నాన్నలో మాధవ్ వాళ్ళ నాన్న ఏం చేస్తాడు ఏ వ్యాపారంలో ఉన్నాయి మాధవ్ ఏం బిజినెస్ చేస్తాడు వెనకమాల ఉంది అనేది అంచనా వేసుకొని మాధవ్కి ఆ కాఫీ అయినా ఆఫర్ చేసి ఆటవలైనా ఇవ్వాలి ఆ నైడ్రస్ అయినా ఇచ్చి ఫ్రెష్ అవ్వమంటాం ఈ లోపు వరుణ్ అమ్మే వెళ్ళి కాఫీ పెట్టి ఇచ్చిందే ఎక్కువ వద్దండి అని ఒక హాఫ్ కప్ తీసుకొని థ్యాంక్స్ అనే అలా కూర్చున్నాడు మాధవ్ కూర్చున్న తర్వాత పాపం ట్రై చేసుకుంటూనే ఉన్నాడు సిగ్నల్ వస్తుందేమోనని వైఫ్కి ఫోన్ చేద్దాం రాధ కంగారు పడిపోద్దే అనే దాంతో కానీ ఎంతసేపటికే సిగ్నల్ కలవదే ఈలోపు ఆ ఇల్లు ఇంట్లో పరిస్థితుల్ని గమనించడం మొదలు పెట్టాడు మాధవ్ ఒకవైపు నా వరుణ్ పైకి వెళ్ళాడు పైకి వెళ్ళేపాటికి నీకు గతి లేదు కానీ ముష్టి ఎదవా అడుక్కు తినే నీకే మా నాన్న కారు కొనిచ్చి నీ బతుక్కే మా నాన్న ఆడుగురితో కలిసి చేసే వ్యాపారాన్ని ఆయన వాటా కింద వచ్చిన దాన్ని వ్యాపారాన్ని నీకు అప్పచెప్పిన దాకా గతి లేదు కానీ నీ బతుకు చెడ నీ బతుక్కి తాదోర సందులేదు మెడకూడోలని వాడిని ఎవరినో తీసుకొచ్చా అడ్డమైన ఎదవల్ని ఇళ్లకు తీసుకొచ్చి నీ నైట్ డ్రెస్సులు ఇవ్వటం వెంటరా నువ్వు అని సౌజన్య మాట్లాడుతున్న మాటలు మాధవ్ చెవిని పడ్డాయి పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాలతాయని పెళ్ళాన్ని ఒక్కటేసాడు వరుణ్ నన్నే కొడతావా అని తిప్పికొట్టింది సౌజన్య వరుణ్నే సౌండ్లన్నీ కిందకి వినిపిస్తూనే ఉన్నాయి ఆయన ఏమన్నా అతిగతి గతే లేనోడనుకుంటున్నావా కోటీశ్వరుడు ఆయన వ్యాపారం ఎంతో తెలుసా నీ బాబు నా కొనిచ్చింది ముష్టి ముప్పై లక్షల కారు అతను ఎంత ఖరీదైన బిఎండబ్ల్యూ కారో తెలుసా అతని చేతిలో ఫోన్ ఎంతో తెలుసా అతను పెట్టుకొచ్చిన బెల్టు షూసు వాచ్ వాళ్ళ రేంజ్ ఎంటో తెలుసా వాళ్ళకున్న దాంట్లో నీకుంది అంతే ప పనికి మాలిందానా అన్నాడు వరుణ్ అన్న తర్వాత అయితే ఇంటికి తీసుకొస్తావా మూసుకో అందరితో కనపడ్డ వాళ్ళందరితో పగలు పెట్టుకుంటూ వెళ్ళమంటావా వాళ్ళు ఏమైనా గతి లేక మన ఇంటికి వచ్చారనుకుంటున్నావా అన్నాడు వరుణ్ అన్న తర్వాత మాధవ్ ఇంటిని గమనిస్తుంటే వరుణ్ వాళ్ళ నాన్న వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏమర్థమైందో కానీ అలా కూర్చుని కొడుకు కాళ్ళు తిట్టుకునే బూతులు కుట్టు తిట్టుకునే మాటలు అన్నీ వినపడుతున్నా అదేదో మహాభారత శ్లోకాలైనట్టు అదేదో గీతాపారాయణమైనట్టు వింటూ సైలెంట్గా కూర్చునే అలా బుక్కుని తిరగేసుకుంటూ ఏమీ విన్నట్టుగా కూర్చున్నాడో ఆయన అన్నీ వింటూనే మరొక వైపున వరుణ్ వాళ్ళమ్మ లోపలికి వెళ్ళి ఆవిడే వంట చేసుకుంటోంది సౌజన్య అసలు ఆ వంట గదిలోకి కూడా రాలేదు ఆ తర్వాత వరుణ్ ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చాడు భోజనం చేతురు రండి బాబు అన్న తర్వాత సౌజన్య ఏం చేస్తావు నువ్వు అని అడిగింది మాధవ్ని అడిగేపాటికి బిజినెస్ అన్నాడు మాధవ్ మాధవ్కి అంతకన్నా ఎక్కువ మాట్లాడే అలవాటు అస్సలు లేదు ముట్టెపొగరాడవాటితో మాధవ్ అస్సలు మాట్లాడ్డా దాంతో భోజనం ఇక తినమనమని పెట్టిందన్న మాటే కానీ వరుణ్ వాళ్ళమ్మ పరమ్మ చండాలంగా ఉందా భోజనం తన తల్లి వండినట్టు తన భార్య వండినట్టు అత్తగారు వండినట్టు చివరికి వంటమ్మాయి చేసినట్టుగా కూడా లేదు ఆ వంట ఏదో ఇక ఒక పచ్చడి తాలింపేసి రసం పెట్టేశారు అలాంటి భోజనం మాధవ్ అసలు లైక్ చేయడం ఇంట్లో ఫుడ్ విషయంలో చాలా పర్టిక్యులర్గా ఉంటారు ఎంతున్నా వీళ్ళు మనుషులు డౌన్ నుంచి వచ్చారని చెప్పి వీళ్ళు పైన నుంచి కిందకొచ్చిన వాళ్ళు కాదు కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళు అని మాధవ్కి అర్థమైందే దాంతో ఏం మాట్లాడకుండా ఒక గరిట భోజనం పెట్టుకొని ఏదో అలా నంజేసి చేయి కడుక్కొని ఇక రెస్ట్ తీసుకోండి గెస్ట్ రూమ్ చూపించాడు వరుణ్ మాధవ్కి థ్యాంక్స్ అని మాధవ్ ఆ గదిలోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత మాధవ్కి నిద్ర పట్టట్ల రాధే గుర్తొస్తోంది ఉండడానికి అది రెండు అంతస్తులు ఇల్లే అయినప్పటికీ మాధవ్ రూమ్ పక్కనే వరుణ్ వాళ్ళ బెడ్రూము ఆ గదిలో ఎన్ని కర్మకి మాధవ్ రూమ్లోకి వినపడతాయి ఇక మాధవ్కి రైట్ సైడ్లోనేమో వరుణ్ వాళ్ళ అమ్మ నాన్న రూము వాళ్ళేమో కోడీ పచ్చి బూతులు ఎన్నైతే ఉంటాయో అన్ని కూతలు అన్ని తిట్లు అన్ని శాపనార్థాలు వరుణ్ పెళ్ళాం సౌజన్యనే కొడుకు ఆడంగి విధవయ్యాడని పనికిమాల విధవయ్యాడని చవట విధవయ్యాడని వాళ్ళు ఒకవైపును కూసిన కొత్త కూయకుండా వాళ్ళు కూసుకొని ఆ తర్వాత ఇక ముసలోళ్ళు లైట్ ఆఫ్ చేసి పడుకోవడం అయిపోయింది ఇక ఇటువైపున సౌజన్య వరుణ్ చాలాసేపు తిట్టుకున్నారు కొట్టుకున్నారు అంతా అయిపోయిన తర్వాత నువ్వుగాక ఎవడు సుఖపెడతాడు రా అని ముందు బట్టలు తీసే ముందు అలారా ఇలారా నాతో అలా ఉండు ఇలా ఉండు నువ్వు అలా కాదు ఇలా కాదు నువ్వేమో మగాడివిరా ఎలా అయితే నన్నేమి నువ్వు సుఖపెడతావురా అంటున్న మాటలు వినే తల పగిలిపోయింది మాధవ్కి అసలు తను వైఫ్తో రోజు కాపురం చేస్తాడు తన తల్లిదండ్రులు కూడా క్లోజ్గానే ఉంటారు అత్తమామల్ని చూసే ఉన్నాడు సొసైటీలో చాలా మంది ఫ్రెండ్స్ని చూస్తున్నాడు ఎంత విచ్చల విడితనంగా ఏ ఆడదే మాట్లాడటం మగాడిని తనే ఎలా ఉండాలో కూడా బెడ్రూమ్లో సజెస్ట్ చేయటం దానికి తోడు తనే ఫ్రీ హ్యాండ్ తీసుకొని మొగుడుతో ఎలా అలా మూవ్వు లేదంటే నేనే మూవ్ అవుతానని చెప్పటం అవన్నీ వినేసరికి బుర్ర పుచ్చిపోయి వెళ్ళి బాల్కనీలో నిలబడ్డాడు మాధవ్ రాధ జ్ఞాపకం వచ్చి అలా ఫొటోస్ ఫోన్ కాస్త ఛార్జింగ్ ఎక్కేపాటికి ఫొటోస్ చూసుకుంటూ అలా నిలబడి ఉన్నాడు ఆ తర్వాత చాలాసేపు వాళ్ళ బెడ్రూంలో నుంచి వచ్చే ఆ సౌండ్లు వాళ్ళు పెట్టే కేకలు వాళ్ళు అరుసుకునే అరుపులు ఎలా ఉండాలని పెళ్ళాం చెప్పటం వరుణ్ ఎలా జాలా అలా జాలా అని మాట్లాడటం నాకు చాలట్లేదని సౌజన్య అంటాం అవన్నీ అయిపోయిన తర్వాత వరుణ్ ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత ఇక ఒక ఫుల్ బాటిల్ మందు తీసుకొని గ్లాస్ తీసుకొని సిగరెట్ పెట్టి తీసుకొని ఆస్ట్రే తీసుకొని వచ్చి ఆ బాల్కనీలో కూర్చున్నాడు వెళ్ళి స్టఫ్ తెచ్చిపెట్టి పెట్టుకున్నాడు ప్లేట్లో పెట్టుకొని మాధవ్ అక్కడ నిలబడి ఉంటే పట్టట్లేదా మాధవ్ అని అడిగితే అదేమి లేదు వరుణ్ కొంచెం డిస్టర్బ్డ్గా ఉంది కొత్త ప్లేస్ కదా అని చెప్పాడు మాధవ్ రండి కూర్చోండి అంటే పర్లేదు అంటే ఎంతసేపు నిలబడతారు కూర్చోండి అని తను ఒక గ్లాసులో మందు పోసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకొని సోడా కలుపుకొని తీసుకోమని ఇంకో మాధవ్కి ఇచ్చాడు వద్దు అన్నాడు మాధవ్ తాగరా అలవాటు లేదా అని అడిగితే ఒకప్పుడు ఎప్పుడన్నా అకేషనల్గా టూ పెక్స్ పెళ్ళైన కొత్తల్లో నన్ను మానమని నా భార్య చెప్పలేదు కానీ నాకే తన ఫేస్లో ఏదో చిన్న అన్కంఫర్టబుల్నెస్ కనపడిందే దాంతో నేనే మానేశాను స్మోకింగ్ అసలు అలవాటు లేదు నాకు అని చెప్పాడు మాధవ్ చెప్పిన తర్వాత పోని కోక్ అనే కోక్ టీన్ని తీసుకొచ్చి ఇచ్చాడు వరుణ్ మాధవ్కే అది తీసుకొని కూర్చున్నాడు మాధవ్ కూర్చున్న తర్వాత ఇక వరుణ్ కాసేపు బిజినెస్ విషయాలు మాట్లాడిన తర్వాత పెగ్గు మీద పెగ్గు పెగ్గు మీద పెగ్గు ఒక హాఫ్ బాటిల్ ఖాళీ చేసేసాడు ఖాళీ చేసేసిన తర్వాత మీకు విషయం తెలుసా మాధవ్ అన్నాడు అంటే ఏంటి అన్నాడు మాధవ్ లైఫ్లో మనం చాలా అనుకుంటాం కానీ లైఫ్ మనం అనుకున్నట్టు ఉండదు దానికి కారణం ఎవరో కాదు నాలాంటి వాళ్ళేనని తన తానే బూతులు తిట్టుకొని తన తానే నానా మాటలు అనుకున్నాడు ఏమైంది ఇప్పుడు వరుణ్ ఎందుకు ఆ మాటలు అన్నాడు మాధవ్ ఎందుకో తెలుసా ఇలాంటి బజార్ దాన్ని పెళ్లి చేసుకొని ప్రతిరోజు ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నందుకు ఆవిడ మీరు లవ్ చేసుకున్నారా లవ్ మ్యారేజ్ మీదే అని అడిగాడు మాధవ్ కొంచెం ఎక్సైట్మెంట్తోనే దాంతో అది నా మరదలు అని చెప్పాడు వరుణ్ అంటే అన్నాడు మాధవ్ మా అమ్మకి అన్నయ్య కూతురు అది అని చెప్తే అమ్మ నాన్నలకి అదొక్కటే కూతురు మా అమ్మ నాన్నలకి డబ్బు పిచ్చి దాంతో దానికి పది కోట్ల రూపాయలు ఆస్తుంది దట్టు మా అమ్మకి ఎంత ఇచ్చారో వాళ్ళ నాన్నకి అంతే ఉంది కాకపోతే మా నాన్న విధవన్నర వెదవ సన్నాసి పనికి మాలిన ఎదవ మా అమ్మకి ఇచ్చిందంతా అడ్డమైన వ్యాపారాలు పెట్టి ఆర్చేశాడు దాంతో మాదంతా నాశనమైపోయింది దాని బాబు మాత్రం అడ్డమైన కమిషన్ బిజినెస్లు చేస్తూ వాళ్ళ ఆస్తే అమ్మకుండా అలా ఉంచేపాటికి అది పది కోట్ల రూపాయలకి పెరిగిపోయింది దీనక్క వేరే వాడిని ప్రేమించి ఇంట్లో వాళ్ళు కాదన్నారని సూసైడ్ చేసుకుని చచ్చేపాటికి మొత్తం ఆస్తికి ఇది ఒక్కటే వారసురాలైంది కాబట్టి ఇక మా అమ్మ నాన్న నా మెడలు వంచి ఇది నేను నచ్చానని చెప్పిందంట దాంతో బలవంతంగా దానికి ఇచ్చి నన్ను పెళ్లి చేశారు ఒక్కరోజు కూడా మనశ్శాంతిగా ఉండలేదు కానీ నేనే మహాపాపం చేశాను ఆ మహాపాపానికి తగిన శిక్షలే బ్రదర్ ఇది అన్నాడు వరుణ్ ఏమైంది అన్నాడు మాధవ్ ఏమైందంటే ఒక ఆడదాని ఉసురు ఊరికినే వదు ఏడేడు తరాలకి తగులుద్దని కదా మన పెద్దవాళ్ళు అంటారు అని ఆపకుండా మరొక రెండు గ్లాసులు తాగేసాడు వరుణ్ ఎక్కువైపోతుంది పర్లేదు ఇదివరకు ఇంత తాగేవాడిని కాదు బ్రదర్ కానీ ఈ మధ్య నరకం అయిపోయింది నా బతుకు దాంతోనే ఎక్కువైపోయింది ఆల్కహాలిక్ అయిపోయా నేను తాగటం ఎక్కువైపోయిందని చెప్పి వరుణ్ మీకు నేను నా గతం చెప్పుకోవాలి లేకపోతే నా గుండె పగిలిపోద్ది ఫ్రెండ్ అని చెప్పటం స్టార్ట్ చేశాడు మా आना సిటీలో చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేసేవాడు అలా ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న మా పక్క పోర్షన్లో ఒక ఫ్యామిలీ ఉండేది ఆంటీ అంకుల్ వాళ్ళకి ముగ్గురు కూతుళ్ళు అయితే మేము అదే పక్క పోర్షన్లో ఉండేవాళ్ళం నాతో పాటే వాళ్ళకి ఒక అమ్మాయి ఉండేది నా వయసుకి దగ్గరగా ఉన్న అమ్మాయి ఇద్దరం కలిసి కాన్వెంట్కి వెళ్ళేవాళ్ళం తనంటే నాకు చాలా చాలా ఇష్టం రోజు తను ఏ పని చేస్తున్నా తన్నే చూస్తూ ఉండేవాడిని తను మెచ్యూర్ అయిన ప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా తను చాలా అందంగా ఉంటుంది తను ఆకాశం అయితే ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నానే నా మరదలు అది పాతాళం లాంటిదే తను చాలా అనుకోగా చాలా ఒబిడియంట్గా చాలా ఒబ్బిడిగా ఉండే అమ్మాయే అయితే ఆంటీ అంకుల్ చాలా బాగా పెంచారు తన్నే తను ఎవరితోనైనా లిమిట్లో లిమిటేషన్స్లోనే ఉండేదే స్కూల్లో కూడా తెగ చదివేదే తను చాలా మంచి పిల్ల అయితే ఒక రోజున నేను డాబా మీద నుంచి తను బయట ఏదో పని చేసుకుంటుంటే చూస్తుండే మా అమ్మ పైకి వచ్చి చూసిందే అప్పుడు మా టెన్త్ క్లాస్ అయిపోయి రిజల్ట్స్ కోసం చూస్తున్న రోజులవే వచ్చి చూసిన మా అమ్మ ఏరా ఆ అమ్మాయి నీకు నచ్చిందా అని అడిగిందే అడిగితే ఆ మాటకి నేను అలాంటిదేమీ లేదమ్మా అంటే తప్పే ఉందే అంకుల్ వాళ్ళదే ఆయన ప్రైవేట్ ఉద్యోగం చేస్తాడు ఆంటీ చాలా మంచిదే అమ్మాయి రేపొద్దున నీకన్నా బాగా చదువుద్ది నీకో ఉద్యోగం అమ్మాయికో ఉద్యోగం వస్తే మా కళ్ళ ముందే మీరు సంతోషంగా ఉండటం కన్నా కావలసిందేముందరా అనేసిందే ఆ తర్వాత తను జాయిన్ అయిన ఇంటర్ కాలేజీలోనే నేను జాయిన్ అయ్యాను ఎప్పుడు తనకి చెబుదామన్నా సరే నా లవ్ విషయం అంతకుముందు క్రష్ అప్పుడు చెప్పింది లేదు లవ్ అవ్వన్నప్పుడు చెప్పింది లేదు నా గుండెల్లో ధైర్యం సరిపోలేదు ఆ తర్వాత మా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత తను నాకన్నా చాలా చాలా బాగా చదువుద్దే తను టాపర్ కూడాను బెస్ట్ ఎవర్ మార్క్స్ వచ్చాయి తనకి ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది తను జాయిన్ అయిన కాలేజీలోనే పట్టుబట్టి మరీ సీట్ సాధించుకున్నాను నేను కూడా మా నాన్న అప్పటికే మాస్తి హారత కర్పూరం చేసి చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేసేవాడు నాకు ఒక చెల్లెలు కూడా ఉంది నా చెల్లెలు ఇప్పుడు పెళ్ళయ్యి ప్రస్తుతానికి అమెరికాలో ఉంది అది నేను ప్రేమించిన అమ్మాయి వాళ్ళ చెల్లెళ్ళతో పాటు వయసు దాంది వాళ్ళ క్లాస్మేట్ వాళ్ళ ఫ్రెండ్ అది కలిసే స్కూల్కి చిన్నప్పుడు అంతా కూడా నేను ప్రేమించిన అమ్మాయి కన్నా వాళ్ళ చెల్లెళ్ళిద్దరూ చాలా ఫాస్ట్ వాళ్ళు గలగల మాట్లాడేవాళ్ళు నాతో కానీ తను మాత్రం అస్సలు మాట్లాడేది కాదు మా చెల్లెలు వాళ్ళతో చాలా క్లోజ్గా ఉండేదే మా అమ్మ ఆవిడతో చాలా క్లోజ్గా మాట్లాడినా ఆంటీ మాత్రం ఎప్పుడు పర్సనల్స్ షేర్ చేసుకోటాలో లేదా మా అమ్మను ఒక్కరోజు కాఫీ పొడి పంచదార కూడా వాళ్ళు అడిగిన రోజు లేదు అంకుల్ ఉన్నంతలో ఎంతలో తెస్తారో అంతలోనే ఆంటీ సంసారాన్ని నెట్టుకురావటం తప్ప ఎవరితోనూ వాళ్ళ పర్సనల్ షేర్ చేసుకొని వాళ్ళని మన్న నమ్మి వాళ్ళ ఇళ్ళలోకి రానిచ్చే వాళ్ళు ఓపెనప్ అయిపోయే టైప్ కాదు చాలా గుట్టుగా సంసారం చేసుకునే సభ్యత సంస్కారం ఉన్నటువంటి మనుషులు వాళ్ళు ఆ తర్వాత మేము ఇంజనీరింగ్లో జాయిన్ అయిన తర్వాత మా అమ్మ ఏమండి అనేది కాస్త ఆంటీని వదినా అని అంకుల్ని అన్నయ్య అని అంట మొదలుపెట్టింది ఆ తర్వాత వెళ్ళి ఒక రోజున ఉన్నమాట చెప్పకపోవటం ఎందుకు అన్నయ్య నేను మాట అడుగుతాను మీ పెద్దమ్మాయిని మా వాడు వాడు ఇద్దరు పిల్లలు ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టపడుతున్నారంటే ఆంటీ అంకుల్ తన వైపు చూశారు నేనేమి తను ఇష్టపడట్లేదని తను నిర్మహమాటంగానే చెప్పింది ఆంటీ అంకుల్కి అదేలే అబ్బాయి ఇష్టపడుతున్నాడు మావాడు మీకు చిన్నప్పటి నుంచి తెలుసు కదా ఎల్కేజీ నుంచే వాడిన్నాళ్ళు ఆ మాట మాకు చెప్పటానికి మొహమాట పడ్డాడు మీ అమ్మాయిని కోడలుగా చేసుకోవాలనేది నా తపన నా కోరిక అమ్మాయి ఎక్కడికి వెళ్ళుద్ది మా వాడికి ఇచ్చి చేస్తే పక్కింట్లోనే ఉంటుంది ఇద్దరు సంతోషంగా కాపురం చేసుకుంటారు కొన్నాళ్ళు పిల్లల్ని కనకుండా ఇద్దరు కాస్త జీతాలు పెరిగిన తర్వాత కాస్త లోన్ పెట్టుకొని ఇల్లు కారు కొనుక్కున్నాక పిల్లల్ని కంటారు మాకు మాత్రం ఇక మా అమ్మాయి బాధ్యత కదా ఉందే కింద మీద పడే మా అమ్మాయి పెళ్ళి ఎలాగోలాగా వాళ్ళిద్దరి చేతుల మీదుగానే అన్న వదినగా చేసి పంపించేస్తారు మా కోడల్ని మేము సొంత కూతుర్లా చూసుకుంటాం మా గురించి మీకు తెలీదా అని మా అమ్మ మొత్తానికి వాళ్ళ క్యాష్ సెట్టేసింది ఆ రోజు మేమున్న స్తోమతకి ఆ అమ్మాయి వాళ్ళ సంబంధమే మా బతుక్కి చాలా ఎక్కువ మాది వాళ్ళదే కులాలు కూడా వేరు కాకపోతే ఇద్దరిది కూడాను పెద్ద డిఫరెన్స్లు ఉన్న కులాలు కాదు అయితే ఇప్పుడే ఎందుకమ్మా ఆ మాటలన్నీ చదువు అయిపోనివ్వు అన్నారు అంకుల్ ఆయన ఇష్టం నాదే ఉంది అనేసింది ఆంటే మనం ఒక మాట అనేసుకుంటే మనం ఒక మాట ఇచ్చి పుచ్చేసుకుంటే అని మా అమ్మ నాలుగు నెలల పాటు వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగి వాళ్ళ బుర్ర తినేసిందే అయినా సరే అంకుల్ చదువు అయిన దాకా ఆ మాటలేమి వద్దన్నాడు నేను ప్రతిరోజు కాలేజీకి తన్ని పిక్ చేసుకుని డ్రాప్ చేస్తానన్నా వద్దు బాబు పెళ్లి కాకుండా అలాంటి కరెక్ట్ కాదని అంకులే తన్ని తీసుకొచ్చి కాలేజీలో దించే ఒక్కొక్కసారి కాలేజీలో లేట్ అయిపోయేది సెమినార్లు ఉన్నప్పుడు అయినా నేను తీసుకొస్తాను అంకుల్ అంటే వద్దు నేను వచ్చిందాక వెయిట్ చేస్తుంది నేనే తీసుకొస్తాను లేదంటే ఆంటీ ఆటోలో వచ్చి తెచ్చుకుంటుంది లేమ్మా అనేవాళ్ళు నేను తన కోసమని ఏదైనా గిఫ్ట్ కొనిచ్చినా సరే తను వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పేసేది ఇలాంటి వద్దు బాబు పెళ్ళి అనేది మీరు చదువులు అయిపోయిన తర్వాత మీ మనసుల్ని బట్టి అప్పుడు మీ ఆలోచన బట్టి మీరు ఓకే అనుకున్నప్పుడు మేము పెళ్లి దాకా తీసుకెళ్ళినప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత అప్పుడు ఆలోచించుకోవచ్చు ఎలాంటి అని ఒక్క గిఫ్ట్ కూడా వాళ్ళు తీసుకోవాలా అంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న మనుషులు వాళ్ళు కాలేజీలో నేను తనకేదైనా చాక్లెట్ ఇచ్చిన కూల్ డ్రింక్ ఇచ్చినా తను ఓపెన్గా మొహమాటం లేకుండా మొహం మీదే చెప్పేది ఇద్దరికి పెద్దవాళ్ళు కూడా ఓకే అనేసారు కదా అని నేనన్నా ఎవరు ఓకే అనలేదు నిజం చెప్పనా వరుణ్ నీకు ఏ విషయం అయినా సరే ఇవాళ ఉన్నట్టు రేపు ఉంటుందని మనం ఎప్పుడూ అనుకోకూడదు ఎవరి మనసులు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవరికి తెలుసో కాలేజీలో నువ్వు ప్రోపగండా చేయటం నాకు ఇష్టం లేదు చదువుకోవటానికి వచ్చాం చదువు వరకే ఉంటే బాగుంటుంది అని చెప్పేదే తను అలా చెప్పినా నాకు చాలా నచ్చేది తనంటే నీకో విషయం తెలుసా బాస్ ఆ నాళ్ళల్లో తన చిటికెని వేలు కూడా నేను ముట్టుకోలేదు కనీసం తను నా బైక్ ఒక్కసారి కూడా ఎక్కింది లేదు ఏం క్యారెక్టర్ అంటావు చెప్పు అలాంటి ఏడేడు జన్మలెత్తినా దొరుకుద్దా నాలాంటి రాస్కెళ్ళికి దేవుడు అలాంటి అమ్మాయిని నా లైఫ్లోకి పంపించడం ఏంటి చెప్పు ఎప్పుడైనా బయటికి వెళ్ళినా ఆంటీ అంకుల్తో పాటు మా అమ్మ నాన్నతో పాటు గుడికి వెళ్ళటం ఒకరోజు అనుకోకుండా నా చేతిలో ఉన్న కొబ్బరికాయ తీసుకొని తను కొట్టింది తనకి కాయ కుళ్ళిపోయింది అదే తన చేతిలో ఉన్న కాయ తీసుకొని నేను కొట్టాను నాకు పువ్వు వచ్చింది అంటే దేవుడు నేను తన లైఫ్లోకి వెళ్తే తన లైఫ్ నాశనం అయిపోద్దని తను నా లైఫ్లోకి వస్తే నా లైఫ్ బంగారం అయమవద్దని ఇండైరెక్ట్గా చెప్పి పోని నన్ను జాగ్రత్తగా ఉండమని వాన్ చేసినట్టే కదా నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండొద్దు నేనెందుకు అమ్మ నాన్నకి అమ్మ పప్ప బాయిన్ అయిపోయే ఏదో నా చెల్లెలు గోరింటాకు సినిమాలో మీరా జాస్మిన్ అయినట్టు చిట్టు చెల్లెలు సినిమాలో వాణిశ్రీ అయినట్టు రక్త సంబంధం సినిమాలో సావిత్రి అయినట్టు ఫీల్ అయిపోయి తెచ్చుకున్న తిప్పలు ఇవన్నీ అందుకే అనుభవిస్తున్నా నీ నరకాన్ని నేను నీకు విషయం తెలుసా ఆ తర్వాత మా చదువులు అయిపోయినాయి ఒక చిన్న ఇష్టం నా మీద ఇష్టం అనే దానికన్నా ఒక చిన్న నమ్మకం ఏర్పడింది తనకే ఆ తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్లో తను నాకన్నా బాగా చదువుద్ది కాబట్టి తనకే ఎక్కువ ప్యాకేజ్తో జాబ్ వచ్చింది నాకన్నా తనకే ఎక్కువ ప్యాకేజీతో జాబ్ వచ్చింది కాబట్టి వాళ్ళెక్కడ నన్ను కాదనుకొని నేను ప్రేమించిన అమ్మాయికి వేరే అబ్బాయిని వాళ్ళు ఎక్కడ చూసి ఇచ్చి పెళ్లి చేస్తారో అనే దాంతో మా అమ్మ భయపడిపోయి వెంటనే ఎంగేజ్మెంట్ చేసేద్దాం ఆ తర్వాత వెంటనే పెళ్లి చేసేద్దామని వెళ్ళి వాళ్ళ గొంతు మీద కూర్చుంది అప్పటి వరకు లేని నమ్మకం నా మీద అప్పుడు కలిగింది వాళ్ళ అమ్మ నాన్నలకి పెళ్ళికి ఓకే అనుకున్నారు నిజం చెప్పాలంటే కాలేజీలో ఉన్నప్పుడు నాకన్నా డబ్బున్న అబ్బాయిలు అందంగా ఉన్న అబ్బాయిలు చాలామంది తనకు ప్రపోజ్ చేసిన తనెప్పుడు ఎవరికి స్పేస్ ఇచ్చింది కాదో ఆ తర్వాత జాబ్లో జాయిన్ అయిన తర్వాత కూడా చాలామంది ఎదవలు నాకన్నా అందంగా ఉండి హై పొజిషన్లో ఉన్నవాళ్ళు కూడా తనకి ప్రపోజ్ చేశారు అయినా తనెప్పుడు అమ్మా నాన్నల మాటని జవదాటిన కూతురు కాదో ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచేదే తను టెన్త్ క్లాస్ దగ్గర నుంచి పిల్లలకి ట్యూషన్స్ చెప్పేది వాళ్ళ నాన్నకు కూతురుగా కాదో కొడుగ్గా హెల్ప్ఫుల్గా ఉండేదే తన చెల్లెళ్ల భారం తన తండ్రి ఒక్కడే మొయ్యలేడని చెప్పి ఆ భారాన్ని తన మీద కూడా వేసుకొని లాగేదే ఎప్పుడు ఏ రోజు కూడా నీకు విషయం తెలుసా నా దగ్గర నుంచి వన్ పెన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు సింగిల్ చాక్లెట్ తీసుకోలేదు నేను ఏ రోజైనా జిరాక్స్ పేపర్లకి వేటికైనా తన దగ్గర చేంజ్ లేదని ఒక హండ్రెడ్ ఇచ్చిన నెక్స్ట్ డే ఆ హండ్రెడ్ తీసుకొచ్చి మరీ నా టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోయేదే నీకు నాకు మధ్య ఏంటిదంతా అని అన్నా కూడా డబ్బులు ఏ ఇద్దరు మనుషుల మధ్య రాకూడదు నువ్వు నాకేమవుతావని నాకు ఖర్చు పెట్టటానికే వెళ్ళి కాకముందు నాకేది కాదు కావాలన్నా మా అమ్మ నాన్నలు ఖర్చు పెట్టాలి పెళ్ళైతే నా హస్బెండ్ ఖర్చు పెట్టాలి నేను నీకు కాబోయే హస్బెండ్ కాదా మనం కాబోయే మూడు పెళ్ళాలం కాదా అంటే అయిన తర్వాత నువ్వు మూడు ముళ్ళు వేసిన తర్వాత అప్పుడు ఖర్చు పెడుదు కానిలే ఎవరొద్దు అన్నారో ఇప్పుడు అలాంటివేమీ వద్దు అనేసి నవ్వేసి వెళ్ళిపోయేది అక్కడి నుంచే ఆ తర్వాత వాళ్ళమ్మ నాన్న తన ఇష్టాన్ని అడిగారు మీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పిందే ఆ తర్వాత ఎంగేజ్మెంట్కి వెంటనే ఏర్పాట్లు చేసుకుందామని మా అమ్మ తెగ తపన పడిపోయిందే దాంతో ఎంగేజ్మెంటు సింపుల్గానే చేసుకుందాం గుళ్ళో చేసుకుందాం అని మాట్లాడుకున్నాం మాట్లాడుకున్న దాంతో ఎంగేజ్మెంట్కి ముహూర్తం ఫిక్స్ అయ్యి కొద్దిపాటి కార్డులు కొట్టించారు ఎంగేజ్మెంట్కి అయితే మా అమ్మ వెళ్ళి ఈ పనికి మాలింది ఉంది కదా నా పెళ్ళం దీని బాబు మా అమ్మకి అన్నయ్య పిలుద్దామని చెప్పి మా అమ్మ వెళ్ళేసరికి వీళ్ళ దిక్కుమాలిన ఆస్తులు ఒకసారిగా పది కోట్ల రూపాయలకి పెరిగిపోయాయని దాంతోపాటు దీని అక్క సచ్చిందని ఉన్న ఆస్తు ఇదే వారసురాలని దానికి తోడు ఇప్పుడు నా కొడుకు ఎలా ఉన్నాడని మా అమ్మ ఎగేసుకొని ఫోన్లో నన్ను చూపించేపాటికి నీ కొడుకు నాకు నచ్చాడు నీ కొడుకుని నేను చేసుకుంటున్నాను అంతే అని అది చెప్పేసరికి మా మామయ్య ఒక ఆఫర్ తీసుకుని పెట్టాడు మా అమ్మ దగ్గర ఏంటంటే నువ్వు చేసుకోవాలనుకున్న ఆ అమ్మాయి వాళ్ళ బాబుకేముంది ఆ ఏముంది వాళ్ళు ఏమిస్తారు నీకు నువ్వు ఆ అమ్మాయిని చేసుకోవటం వల్ల నీకు వచ్చే లాభం ఏంటి మా అమ్మాయిని గనక చేసుకుంటే ఉన్న పది కోట్ల రూపాయల ఆస్తి మా అమ్మాయిది అంటే రేపొద్దున నీ కొడుకుదే కదా మా అమ్మాయి కోసం ఇదిగో ఇప్పుడు మేము ఉంటున్నామే ఈ దిక్కుమాల కొంప ఈ కొంప కట్నం కింద ఇస్తానని దాంతోపాటు మా మామ ఒక ఆడుగురితో కలిసి దిక్కుమాల బిజినెస్ ఒకటి చేస్తున్నాడు ఆ బిజినెస్కి నన్ను వారసుని చేస్తానని ఉద్యోగాలు చేస్తే నెలకు వచ్చే యాభై వేలు అరవై వేలు ఏ మూలకని చెప్పేసరికి కారుల్లో తిరగచ్చు ఏసీల్లో ఉండొచ్చు అని చెప్పేపాటికే అంతోటి ఈ కొంపలో ఇందాక విన్నారు కదా బాస్ మీరు మా నాన్న ఇచ్చిందాక నీ కారుకు గతి లేదు మా నాన్న ఇచ్చిందాక ఇల్లుకు గతి లేదు మా నాన్న ఇచ్చిందాక నీకు వ్యాపారానికి గతి లేదు మా నాన్న కొన్నదాకా బట్టలకు గతి లేదు ముష్టి ఎదవా అని ముష్టిదాన అని మా అమ్మనంటాం అన్నీ విన్నావు కదా నువ్వు అవన్నీ పడాలని మానవసట్లో రాసుంటే ఎవరు తప్పించగలరు మా అమ్మ నాన్నకి ఒక్కసారిగా ఎంతైనా లో క్లాస్ వాళ్ళం కదా అలగా వాళ్ళం కదా కింద నుంచి పైకొచ్చిన వాళ్ళం కదా ఆ బుద్ధులు ఎక్కడికి పోతాయి దాంతో మా అమ్మ నాన్న ఇంటికి వచ్చి ఆలోచనలో పడి మా అమ్మ పూల మొక్కకు ఉన్న ఆకులు పీకుతూ మా నాన్న ఒకవైపున గోల్డ్ కొరుక్కుంటూ ఆలోచించడం మొదలు పెట్టారు ఈలోపు ఈ విషయమంతా మా అమ్మ నాన్న వెంట వెళ్ళి వినొచ్చిన మా చెల్లెలు ఏమైనా తక్కువదా అందరికన్నా పెద్ద ద్రోహి అదే దానికి పెళ్లి చేస్తానని అమెరికా సంబంధం చూస్తానని మా మామయ్య ఆఫర్ చేసేసరికి అసలు భూమి మీదే ఆకుండా వచ్చింది అదే ఆ విషయం కనీసం మాట మాత్రం నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి కానీ వాళ్ళ అమ్మా నాన్నకు కానీ దాని క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ అయినా ఆ అమ్మాయి పిల్లతో కానీ అనకుండా మెదలకుండా కూర్చుందే ఆ తర్వాత మా అమ్మ నాన్న నన్ను తీసుకొని గుడికి వెళ్ళాలని గుడికి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఇలా మా మామయ్య కూతురు నన్ను చేసుకుంటానందని దాన్ని చేసుకుంటే నా చెల్లెలకు అమెరికా సంబంధం ఇచ్చి మా మావయ్య పెళ్లి చేస్తానన్నాడని ఇలా ఆస్తి కలిసొచ్చని నేను ఒక్కసారిగా అందలం ఎక్కొచ్చని ఆకాశానికి నిచ్చెన్లు వేసి అందని ద్రాక్ష పుల్లనైనా సరే ఏదో స్వర్గద్వారాలు తెరుచుకున్నట్టుగా వీళ్ళు దీన్ని పెళ్లి చేసుకోమనమని నన్ను ఒత్తిడి చేశారు నేను చేసుకోనంటే చేసుకోనన్నాను నా చెల్లెలు నా జీవితాన్ని నాశనం చేద్దాం nava no po నువ్వు ప్రేమించిన దాన్ని పెళ్లి చేసుకుంటే నన్ను అమెరికా సంబంధం చూసి పెళ్లి చేసి పంపించగలవా నా బ్రతుకు ఉన్నంతకాలం పుట్టింట్లో పడి ఉండాల్సిందేనా నేనేదో ఒకటి తాగి సస్తానని అది మరొక వైపున పిల్లల్ని కన్నామే కానీ రాతల్ని కన్నావా ఆ రోజున నువ్వు ప్రేమించాను అంటే మేం కాదనకుండా ఒప్పుకుందేందుకు నీతో పాటు వాళ్ళు కట్న కానుకలు ఇవ్వలేకపోయినా వాళ్ళ నాన్న పెళ్లి ఖర్చులు తనే పెట్టుకొని పెళ్లి చేస్తానన్నాడు దానికి తోడు పిల్ల కాస్త బంగారం పెడతారులే ఇక నీకు హ్యాండ్ మెళ్ళో మెళ్ళొచ్చును ఉంగరం పెడతారులే నువ్వు రేపొద్దున ఆ అమ్మాయి జీతం నీ జీతం కన్నా ఎక్కువ కాబట్టి ఇద్దరు కలిసి లోన్ పెట్టి ఇల్లు కారు కొంటారు మేము సుఖపడొచ్చు ఏసీ గదుల్లో చెల్లిని ఎలాగోలాగా మళ్ళీ లోన్ పెట్టో ఏదో ఒకటి చేసో ఓవర్ టైం చేసో ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తావు అనుకున్నావు ఆ రోజుకి అది బెస్ట్ ఆఫరు ఈ రోజుకి ఇది బెస్ట్ ఎవర్ ఆఫర్ కాదా అనేసారో నేను సస్సేమిరా ఒప్పుకోనన్నాను చేసుకోనన్నాను సస్తామన్నారు విషం తాగుతామన్నారు కన్నందుకు ప్రాణభిక్ష పట్టుకున్నారు ఇది అన్యాయం కాదన్నారు మొత్తానికి వీళ్ళే గెలిచి నేనే ఓడిపోయాను ఎంతైనా లో క్లాస్ ఫెలోను కదా చీప్ ఫెలో కదా ఒక్కసారిగా డబ్బులు వస్తాయి అనేసరికి బహుశా నా మనసు కూడా ఆ క్షణం డబ్బులు వైపే మొగ్గు చూపింది ఇక వాళ్ళు చెప్పినటువంటి ధర్మం ఏంటో తెలుసా బాస్ నీకు సౌజన్యలో ఉన్నదైనా నేను ప్రేమించిన అమ్మాయిలో ఉన్నదైనా ఒకటే శరీరం కదా వాళ్ళిద్దరూ ఇచ్చేటటువంటి సుఖం ఒకటే కదా రెండు సుఖాలు వేరువేరుగా ఏమీ ఉండవు కదా పైగా సౌజన్యని చేసుకుంటే ప్రాఫిట్ వస్తుంది నేను ప్రేమించిన అమ్మాయిని చేసుకుంటే ఏమొస్తుంది అని చెప్పారు దాంతో వేళ మాటలే నేను వినక తప్పలేదు ఇక కనీసం మాట మాత్రం కూడా నేను ప్రేమించిన అమ్మాయి వాళ్ళకి చెప్పకుండా అక్కడి నుంచి వీళ్ళ ఊరు తీసుకొచ్చేసారు మా అమ్మ నాన్న చెల్లెలు తీసుకొచ్చి దీనికి నాకు వెంటనే ఎంగేజ్మెంట్ కూడా లేకుండా ముందు రోజు చేతాంబూలాలు మార్చుకొని వాళ్ళు ఆల్రెడీ పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు కాబట్టి పెళ్లి చేసి ఫస్ట్ నైట్లు హనీమూన్లో అయిపోయిన తర్వాత మూసుకొని ఉండొచ్చు కదా మా అమ్మ నాన్న మళ్ళీ అక్కడ మావి పాత సామాను కొన్ని ఉంటే అవి అమ్ముకోటానికి అన్నట్టుగా మళ్ళీ అక్కడికే కారులో తీసుకొని బయలుదేరారు నన్ను దీన్ని వీళ్ళమ్మ నాన్ననే మా చెల్లెలు మా అమ్మ నాన్న కలిసే అలా కారు దిగానో లేదో ఏమైపోయావు నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా కంగారు పడరా అలా కనీసం ఒక ఫోన్ చేసైనా చెప్పాలని తెలీదా నీకని వచ్చిందే వెనకాలే ఇది మెళ్ళో తాళితో కాళ్ళతో కాళ్ళకి మెట్టెలతో దిగేపాటికి చూసి మాటా పలుకు లేకుండా నిలబడిపోయిందే ఆఫీస్కి బయలుదేరినటువంటి తన్ని దింపట నికనే బయటకు వచ్చిన అంకుల్ ఆంటీ అలాగే నిలబడిపోయి నా వైపు ఎంత అసహ్యంగా చూశారంటే జీవితంలో ఆ చూపు మర్చిపోలేను అంకుల్ చేతికు కత్తిచ్చుంటే నన్ను ఆయన ముక్కలు ముక్కలుగా నరికేసేలా ఉంది ఆయన చూపు ఆంటీ ఉమ్మేయటం ఒకటే తక్కువ అన్నట్టు చూసిందే నా వైపు మరొక వైపున తన చెల్లెళ్ళు మా చెల్లెల్ని ఏం బాగుపడతారే మీరు సర్వనాశనం అయిపోరా మీరు పైన దేవుడు అనేవాడు లేడా నువ్వు మా స్నేహితురాలు అని ఎంత నమ్మావే మా ఇంట్లో మాతో సమానంగా మా నాన్న చూసినందుకు ఇలా చేసావు దేవుడు ఉంటే నువ్వు ఇంతకింతకు తూ అని మా చెల్లెలు ముఖాన ఉమ్మూశారు మా నాన్న మొహానికి ఖర్చీఫ్ అడ్డం పెట్టుకున్నాడు మా అమ్మ మొహానికి పవిటి అడ్డం పెట్టు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వీళ్ళు అని సౌజన్య పలకరించింది పక్కింటోళ్ళు అయితే మరి పెళ్ళికి పిలవలేదే అవును మా పెళ్ళికి మీరు రాలేదే అంటే మా కబురు చెప్పలేదులే అంది తను మర్చిపోయినట్టున్నారులేమ్మా అన్నాడు అంకులు మరే అందే ఆంటీ మేము జ్ఞాపకం ఉండుండములే అన్నారు వాళ్ళ చెల్లెళ్ళు అనేసరికి అంతమందిని పిలిసాం అంత గ్రాండ్గా పెళ్లి చేసాం పక్కింటి వాళ్ళని పిలుచుకోలేకపోయావు నువ్వని మా అన్నాడు సౌజన్య వాళ్ళ నాన్న ఆ తర్వాత నేను తనతో మాట్లాడాలని చాలా ప్రయత్నించాను అక్కడ వారం రోజుల పాటు ఉన్నాము అసలు తన తర్వాత రోడ్డు మీదకి వెళ్ళిపోయి ఆటో ఎక్కేసే అంకుల్ కూడా ఆ రోజున మనిషి మనిషిలో లేడు ఆటోలోనే ఆఫీస్కి వెళ్ళిపోయారు తర్వాత తను నా మొహం వైపు కూడా చూడలేదు పలకరిద్దామని రెండు మూడు సార్లు చూసిన నా మొహం మీదే తలుపేసి లోపలికి వెళ్ళిపోయిందే ఆంటీతో మాట్లాడదామని పిలిస్తే చెప్పుతో కొడతానంది గోడెక్కి నన్ను చూసి ఆంటీ నా ముఖం మీదే ఉమ్మూసారు వాళ్ళ చెల్లెల్లో అసలు అంకుల్నైతే నేను ఫేస్ చేయలేకపోయాను అలా తనకి నేను ద్రోహం చేసి వెన్నుపోటు పొడిచే తను నమ్మిన ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్నాను ఆ తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాము ఒక్కరోజు సుఖంగా ఉండలేదు కుక్క కన్నా ఏనో నా బ్రతుకు త అది ఎప్పుడు బెడ్రూమ్లోకి రమ్మంటే అప్పుడు వెళ్ళి మెయిల్ ప్రాస్ట్యూషన్ చెయ్యాలి నాకు ఏ సుఖం ఏ సౌఖ్యం లేదు రీసెంట్గానే నేను ప్రేమించిన అమ్మాయికి పెళ్ళైందనే చాలా మంచి అతను ఒక అతను పెళ్లి చేసుకున్నాడని తెలిసిందే తనకి నేను జ్ఞాపకం ఉండను ఎందుకంటే తనకి నేను చేసిన ద్రోహం తన కుండెల మీద పడినటువంటి దెబ్బ తనంత త్వరగా మర్చిపోయే మనిషి కాదు చాలా ఆత్మాభిమానం ఉన్న మనిషి ఒక విషయం తెలుసా బాస్ ఇన్ని సంవత్సరాల్లో ఏ రోజు తన చిటికని వేలు గోరు కూడా నేను ముట్టుకోలేదు కదా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను కదా తన్లాంటి అమ్మాయిని మిస్ చేసుకొని ఇలాంటి బజారు దాన్ని ఇలాంటి పతితని కులతని పెళ్లి చేసుకున్నాను కదా నీకు విషయం తెలుసా ఒక్క రోజు నేను దీని బెడ్రూమ్లోకి వెళ్ళకపోయినా బట్టలు తీసుకొని రోడ్డు మీద వెళ్ళే మగాళ్ళని పిలిచి నన్ను కులకమంటావా అని ఓపెన్గా ఇది అడుగుద్ది తన నోటికి కూడా అలాంటి మాటలు రావు తన్ను చేసుకున్న చాలా హ్యాపీ ప్ప తెలుసా వాడు రోజు తనని టచ్ చేస్తూ ఉండుంటాడు కదో ప్రతిరోజు తను ముట్టుకొని లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉండుంటాడు కదో నా బతుకులా కాదుగా వాడి బ్రతుకు తను వాడికి గౌరవం ఇస్తుంది ప్రేమిస్తుంది విలువిస్తుంది గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది ఒక అమ్మలా స్నేహితురాల్లా భార్యలా తను ఒక్కరోజు మా అమ్మను ఒక్క మాట అనేది కాదు దీని బతుకు మా నాన్న బతుకు కుక్క కన్నా హీనమైపోయింది ఇక్కడ అయినా నేను ఏమీ జాలి తడవట్లా మా నాన్న డ్రైవర్ కింద గేట్ వాచ్ కింద తోటమాలి కింద మారిపోయాడు అది అతను చేసుకున్న పాపం మా అమ్మ ఇంటి పని వంట పని పని మనుషులను కూడా పెట్టకుండా కక్కూసులు కూడా కడగాలి అది అది చేసుకున్న కర్మ ఆ రోజు అంతా ద్రోహం చేసినందుకు మా చెల్లెల్ని మా మావయ్య నలభై ఏళ్ల వయసు ఉన్నటువంటి సంబంధం అతన్ని చూసే పాతికేళ్ళని అబద్ధం చెప్పి అమెరికా సంబంధం కానీ కట్నం లేకుండా అతనికి ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉన్న విషయాన్ని దాచిపెట్టి మా చెల్లెల్ని పెళ్లి ఖర్చులు కూడా వాళ్ళ చేతే పెట్టించి పెళ్లి చేయించి అమెరికా పంపించేశాడు అక్కడికి వెళ్ళాక ఆ విషయం తెలిసి కుయ్యో ముర్రో అని తప్పించుకొని వద్దామంటే పాస్పోర్ట్లు తీసుకొని చిత కొట్టేసి వాళ్ళు దాన్ని అక్కడ లాక్ చేసి దానికి ముగ్గురు పిల్లలు కుట్టేశారు సవతి పిల్లలు ఇద్దరు దాని పిల్లలు ముగ్గురు ఐదుగురు అత్త మామ ఆడపడుచు ఆడపడుచు భర్త మరిది తోడుకోడలో మొగుడుతో అది అక్కడ సంసారం ఈడ్చుకుంటూ రోజు ఫోన్ చేసి మా అమ్మని నాన్నని నానా బూతులు తిడుతూ అది నానా ఏడుపు ఏడుస్తుంది చేసుకున్న పాపానికే మా అమ్మ బతుకిలా మా నాన్న బతుకు అలా అయిపోయింది ఇది ఇద్దరు పిల్లల్ని కందే ఇప్పుడు కుంకుహ కంటానికి రెడీగా ఉంది అది ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళాలి అది ఏ మాట అంటే ఆ మాట పడాలి బ్రతుకు చూసావా బాస్ ఎలా అయిపోయిందో ఒక ఆడదానికి నేను చేసిన మోసానికే కాదు ఎలా అయిపోయాను నేను తనకి పెళ్ళయిందని ఆఫీసులో కనుక్కున్నాను చెప్పారు ఆ తర్వాత మాట్లాడాలనుకున్నాను సిమ్ తీసేసిందే మాట్లాడటానికి కుదరలేదు క్షమాపణ చెబుదామనుకున్నాను వేరే ఉద్దేశంతో కాదు తన పెళ్ళికని నాతో రండి అని గదిలోకి తీసుకెళ్ళి ఇది నా పర్సనల్ రూము తనకి పెళ్ళయిందని తెలిసి నేనెంత దిగులు పడ్డానో తెలుసా ప్రతి క్షణం తన్నే నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను కదా వేరేవాడు తనతో ప్రతిరోజు ఇంటిమేట్ అవుతూ ఉండుంటాడు కదో ప్రతిరోజు తనతో సుఖంగా ఉంటూ ఉంటాడు కదూ తను చాలా అందంగా ఉంటుంది చాలా మంచిదే అలాంటి వజ్రాన్ని నేను పోగొట్టుకున్నాను కదో ఇలాంటి బజారు దాంతో నేను కాపురం చేస్తున్నానా వ్యభిచారం చేస్తున్నానా బ్రో తన కోసమని ఈ గిఫ్ట్లన్నీ కొని సారీ గిఫ్ట్లే లేండి పంపించాను కానీ వెనక్కి మొత్తం రిటర్న్ వచ్చేసాయి నాకు ఒక్కటి కూడా తీసుకోలేదు వాళ్ళ ఆత్మాభిమానం ముందు ఎప్పటికప్పుడు నేను ఓడిపోతూనే ఉంటున్నాను బ్రో అని వరుణ్ కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు మాధవ్ దగ్గర మాధవ్కి వరుణ్ చీప్ మైండెడ్ అని వీళ్ళ ఫ్యామిలీ మొత్తం మనీ మైండెడ్ అని అర్థమై ఒక అమ్మాయి జీవితంతో అలా ఆడుకున్నాడని అసహ్యం కూడా వేసి కోపం కూడా వచ్చింది మాధవ్ ఒక మాట అడగొచ్చా అన్నాడు వరుణ్ణ్ ఏంటి బ్రో అంటే నీ భార్య మంచిది కాదు కాబట్టి సౌజన్య నిన్ను చీప్ గా చూస్తోంది కాబట్టి నీకు లేదు కాబట్టి నీకు నువ్వు ప్రేమించిన అమ్మాయి జ్ఞాపకం వస్తోంది కానీ సౌజన్య కన్నా తను బెటర్ అనిపిస్తోంది కానీ లేదంటే నువ్వు చీప్ మనీ కోసం నువ్వు ఇప్పుడు సౌజన్యం చేసుకుంది మనీ మ్యారేజే కదా నువ్వు పూర్తిగా నువ్వు ప్రేమించిన అమ్మాయిని మర్చిపోయే నీ వైఫ్ నీతో కనుక హ్యాపీగా ఉండుంటే కనుక నువ్వు ప్రేమించిన అమ్మాయి నీ గుర్తు కూడా వచ్చేది కాదు కదో అనేసరికి వరుణ్ బిత్తరపోయి చూశాడు మాధవ్ వైపు నేను సమాధానాలు చెప్పలేని క్వశ్చన్స్ సంధించేశావేంటి బ్రదర్ అన్నాడు సమాధానం చెప్పలేకపోయేదేముందే ఒక అమ్మాయిని చిన్నప్పటి నుంచి పక్కింట్లోనే ఉండి ప్రేమిస్తున్నానని చెప్పి ఆ అమ్మాయి మీద నువ్వే ఫీలింగ్స్ పెంచుకొని మీ అమ్మ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఏది బెటర్ అనే ఆప్షన్లో ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా బ్లేమ్ చేసి ఫ్లర్ట్ చేసి వాళ్ళని మీరే పెళ్ళికి ఒప్పించి మ్యానిపులేట్ చేసి తర్వాత చీప్ మనీ కోసం ఒక ఫ్యామిలీని అలా చేయటం తప్పు కాదంటావా అని అడిగాడు మాధవ్ అంతా దాంట్లో వరుణ్కి సమాధానం లేదు నువ్వు చేసిన దానికే తగిన పనిష్మెంట్ అనుభవిస్తున్నావేమో అంటా నేను ఏమంటావు నువ్వు అన్నాడు మాధవ్ వరుణ్కి సౌండ్ లేదిక ఆ తర్వాత నీకింతకీ నేను చూపించలేదు కదో నేను ప్రేమించిన అమ్మాయి ఎవరో తన హస్బెండ్ ఎవరో నాకు తెలియదు పెళ్ళయిందన్నంతవరకే తెలుసు తను హ్యాపీగానే ఉండుంటుందిలే తన హస్బెండ్తో రోజు క్లోజ్గా ఉంటాడు కదూ వాడు రోజు టచ్ చేస్తూ ఉంటాడు కదూ తన్నే వైఫ్ అండ్ హస్బెండ్ అన్న తర్వాత వాళ్ళు క్లోజ్గా ఉండకూడదా పెళ్ళైన తర్వాత అతను ఆమెను తాకకూడదా నిన్నే తలుచుకుంటూ ఆమె జీవితం భగ్న ప్రేమికురాళ్ళ మిగిలిపోవాలా నిన్నే తలుచుకుంటూ లేడీ దేవదాస్ అయిపోవాలంటావా నువ్వు మిగిల్చిన చేతి జ్ఞాపకాలని ఆమె మాత్రం మర్చిపోకుండా నిన్ను గుర్తుపెట్టుకొని ఉండాలి నువ్వు మాత్రం ఇక్కడ ఇల్లు పెళ్ళామని పిల్లలని అమ్మని చెల్లెలని నీ ఫ్యామిలీకి ప్రయారిటీ ఇచ్చేగా నువ్వు అమ్మ పప్పు బాయ్ లాగా సిస్టర్కో బ్రదర్ లాగా ఆలోచించావు మనీ మైండెడ్తోనే కదా బెస్ట్ ఆప్షన్ ఏదో మీ వాళ్ళు చెప్తే చూస్ చేసుకున్నావు నీకు ఇష్టం లేకుండానే నువ్వు సౌజన్య మీద చేయసావా ఇష్టం లేకుండానే నువ్వు ఆ నిజాన్ని నువ్వు ప్రేమించిన అమ్మాయి దగ్గర వాళ్ళ ఫ్యామిలీ దగ్గర దాచేసావా వాళ్ళని పిచ్చోళ్ళని చేసే నమ్మక ద్రోహం చేయలేదంటావా చెప్పు అని మాధవ్ అడిగేసరికి వరుణ్ ఏమీ మాట్లాడలేదు ఇదిగో ఇదే తన ఫోటో అని చూపించేసరికి మాధవ్ అలా చూస్తూ అవాక్ అయిపోయాడు ఆ పక్కనే ఉంది వరుణ్ పక్కన రాధ ఇది వాళ్ళ ఫ్యామిలీ రాజ్యం కరుణాకర్ బృందా వృందా ఉన్నారు ఇవన్నీ దాని చిన్నప్పటి నుంచి నేను తీసుకున్న ఫోటోలు ఇవేవి తనకి తెలియదు నేను తీసినట్టుగా ఇవన్నీ నా పర్సనల్ ఫోల్డర్లో పెట్టుకుంటాను ఫోన్లో ప్రతిరోజు సౌజన్య నా ఫోన్ చెక్ రాధ అంటే నాకు ప్రాణం తెలుసా అని తన పేరు అని వాళ్ళ ఫ్యామిలీ పేరులో చెప్పాడు వరుణ్ చెప్పేసరికి చూసావా ఇది కాలేజీలో మేము మా బీటెక్ అయిపోయిన తర్వాత లాస్ట్ రోజున మేము క్యాంపస్ ప్లేస్మెంట్లో కూడా సెలెక్ట్ అయిపోయామని అన్ని ఫోటోలు దిగటం అయిపోయిన తర్వాత దిగిన ఫోటో సెల్ఫీ ఇవ్వమని కాళ్ళు పట్టుకుంటానంటే తను ఇచ్చిన సెల్ఫీ తనకి నాకు మధ్యలో ఇంకొక ఇద్దరు మనుషులు పడతారు చూసావా రాధ ఆకాశం నేనే తన మీద ఉమ్మేద్దాం అనుకుని అది నా ముఖం మీదే సౌజన్య రూపంలో పడి నేను నరకం అనుభవిస్తున్నానని వరుణ్ మాట్లాడుతూనే మత్తులో తూలిపోయాడు మాధవ్ ఆ ఫోన్ తీసుకొని ఫోటోలన్నీ చూశాడు చూసే రాధ ఫోటోలన్నీ తన ఫోన్కి సెండ్ చేసుకొని ఆ ఫోన్ని అక్కడే పక్కన పడేశాడు పడేసిన తర్వాత మాధవ్ బయటకు వచ్చి ఆలోచించుకున్నాడు ఆలోచించుకుంటే అప్పటికే తెల్లవారి పోయింది తెల్లవారి పోయిన తర్వాత రాధ వీడు చేసిన ద్రోహాన్ని మోసాన్ని తలుచుకునేనా అంత బాధపడుతోంది పాపం ఎవరో అమ్మాయిని చేశాడంటేనే అంత కోపం వచ్చింది తనకి అలాంటిది తన భార్యనే అలా చేశాడనే పాటికి వరుణ్ మీద అసహ్యం వేసి ఆ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండాలనిపించలేదు మాధవ్కి దాంతో శతవిధాల ప్రయత్నిస్తే ఇక అప్పుడు ఒక్క పాయింట్ సిగ్నల్ వచ్చింది ఏడు బాబు వీడు దున్నపోతాడు పడుకున్నాడా అని వరుణ్ వాళ్ళ అమ్మా నాన్న లేచొస్తే వాళ్ళని చూస్తే తేళ్ళు జర్లు పాకినట్టు అనిపించింది మాధవ్కి ఇక ఆ ఫోన్లు అప్పుడు చూసుకుంటే రాత కొన్ని వేల మిస్డ్ కాల్స్ ఉన్నాయి ఎమోజీలు ఉన్నాయి ఏడుస్తున్న ఫోటోలు పెట్టింది మెసేజ్లు పెట్టింది అమ్మా నాన్న ఫోన్ కాల్స్ ఉన్నాయి దాంతో వెంటనే ఫోన్ చేశాడు ఫోన్ చేసి రాధా ఒక్క రింగుకే ఫోన్ ఎత్తింది అసలు నీకు కొద్దిగైనా సెన్స్ ఉందా ఏమైపోయావు ఎక్కడికి వెళ్ళావు నేను నిన్ను బయలుదేరొద్దని చెప్పానా లేదా ఎలా ఉన్నావు మాధవ్ అని వెక్కి వెక్కి ఏడ్ చేసింది చిన్నపిల్లలాగా నేను చెప్పేది విన్రా నాకేమీ కాలేదురా ఇలా వస్తుంటే కారు ట్రబుల్ ఇచ్చింది నువ్వు ఆలోకే కదా నువ్వు బాగానే ఉన్నావు కదా నాకేమీ కాలేదురా బంగారం నేను వెంటనే బయలుదేరుతున్నాను వచ్చే ఇస్తాను ఇంకొక రెండు మూడు గంటల్లో నీ ముందే ఉంటాను నువ్వు ఏ టెన్షన్ తీసుకోకు అనేసరికి శకుంతల వీడేనమ్మా అని ఫోన్ తీసుకొని ఉరే సన్నాసే పోడా మీ వ్యాపారాలు మీరు తగలబడ ఇంట్లో ఆడవాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు పిల్ల పచ్చి మంచినీళ్ళు ముట్టుకోవాలా దేవుడు గదిలో అలా కూర్చుందరా పనికి మాలిన సన్నాసే అమ్మా అంటే నోరు ముయ్యరా అన్నాడు ప్రభాకర్ కూడా నాన్న అంటే ఇప్పుడు అక్కడే తగలడితే ఏం పోయిందంట అంటే పోనీ నువ్వు ఎక్కడున్నావో చెప్పు అత్తయ్య మామయ్య నేను వస్తాం వద్దురా నేను కారు బాగు చేయించుకొని బయలుదేరిపోతాను నువ్వు టెన్షన్ పడకు ఏదైనా పెట్టమ్మా తనకి తిని రెస్ట్ తీసుకోండి వచ్చేస్తాను అని చెప్పి మాధవ్ బయలుదేరబోతుంటే వరుణ్ణి లేపేశారు వరుణ్ వాళ్ళ అమ్మా నాన్న ఏంటి బాస్ ఎక్కడికి అనేసరికి నా భార్య మా అమ్మ నాన్న కంగారు పడుతున్నారు నేను బయలుదేరాలి అన్నాడు మాధవ్ పదండి బాస్ నేను డ్రాప్ చేస్తాను అంటే పర్లేదు ఏదైనా క్యాబ్ దొరికి తీసుకొని వెళ్ళి మెకానిక్తో నా కారు బాగు చేయించుకొని నేను బయలుదేరిపోతాను అనేసరికి సౌజన్య బయటకు వచ్చింది సౌజన్య బయటకు వచ్చి ఏంది నీ పెళ్ళం నిన్ను వదిలి అంత ఉండదా ఏంటి నీ పెళ్ళాన్ని తెగ కలవరిస్తున్నావు ఏ నీ పెళ్ళాన్ని వదిలి అంత ఉండలేకపోతున్నావా ఏంది మరీ కాకపోతే ఏడా లేని విచిత్రం ఎవడెత్తు పోతాడంటే మొగున్నే అంత అంటే వీళ్ళు షటప్ అన్నాడు ఒక్కసారిగా మాధవ్ అనే పాటికి ఏంటి అంది సౌజన్య నీలాంటి క్యారెక్టర్లెస్ ఆడది కాదు నా వైఫ్ నా వైఫ్ ఎలాంటిదో తెలుసా ఆకాశం లాంటిది తను దేవత మొగుడికి విలువివ్వటం చేతగానే ఒక బజారు ఆడది కాదు తను నేను నువ్వు మాట్లాడిన ప్రతి మాట విన్నానని పర్సులో నుంచి ఒక పదివేలు తీసి వరుణ్ చేతిలో పెట్టాడు మాధవ్ ఏంటి బ్రదర్ ఇది అన్నాడు వరుణ్ నీ పెళ్ళాం నిన్న నేను నువ్వు నన్ను ఇంటికి తీసుకొచ్చావని అందుకదా నువ్వు పిక్ చేసుకున్నందుకు మీ ఇంట్లో నేను కాఫీ తాగిన ందుకు బోన్ చేసినందుకు మీరు అకామిడేషన్ ఇచ్చినందుకు స్టే ఇచ్చినందుకు నీ నైట్ డ్రెస్ ఇచ్చావు కదా అది నేను విప్పేసి నా బట్టలు నేను వేసుకున్నాను అయినా నీ బట్టలు నేను యూజ్ చేసుకున్నానుగా అందుకే ఇంకొక ఐదు వేలు అని నేను బయలుదేరుతున్నాను ఒక విషయం చెప్పమంటావా నా భార్య గురించి మాట్లాడే అర్హత కానీ నా భార్య గురించి మాట్లాడే హక్కు కానీ నీకు అస్సలు లేదు ఒక విషయం చెప్పమంటావా నా భార్య కాలి గోటికి కూడా నువ్వు పనికిరావు తన ముందు నువ్వు గడ్డిపోచకన్నా హీనమంటా నేను కొంచెం మాట్లాడటం నేర్చుకో లేకపోతే నీ మొగుడంత మంచివాడిని కాదు నేను ముందు నా చెయ్యి లేస్తుంది తర్వాతే నేను వెనక ముందు ఆలోచించుకొని మాట్లాడాల్సి వస్తుంది అనేపాటికి తన అనలేని వాళ్ళు అనలేని ఇక మాధవ్ అడుగుతున్నాడు కదా అని మెదలకుండా నుంచున్నారు వరుణ్ వరుణ్ వాళ్ళమ్మ నాన్న దుమ్ము దులిపేశాడు మాధవ్ ఆ తర్వాత బయలుదేరబోతున్న మాధవ్ని కాఫీ తాగేళ్ళు బాబు అంటే వద్దు వద్దండి అన్నాక ఎటు మనీ ఇచ్చారు కదా బ్రదర్ నేనే డ్రాప్ చేస్తా పదండి అని వద్దంటున్నా వరుణ్ అలా మాధవ్ని కారులో ఎక్కించుకొని మెకానిక్ దగ్గరికి వెళ్ళి మెకానిక్ని తీసుకెళ్ళి కారు బాగు చేయించిన తర్వాత మాధవ్ కారు ఎక్కే థ్యాంక్స్ బాయ్ అన్నాడు మీ నెంబర్ అయినా ఇవ్వలేదైనాకో అంటే పర్లేదు మీ నెంబర్ ఇవ్వు నాకు అని వరుణ్ నెంబర్ తీసుకున్నాడు అది సేవ్ కూడా చేసుకోలేదు ఎందుకంటే రాధకి ఆ నెంబర్ కూడా ఒక జ్ఞాపకంగా ఉండటం తనకిష్టం లేదు వెళ్ళాక కాల్ చేయండి బ్రదర్ అంటే అనేసి మాధవ్ బయలుదేరిపోయాడు రాధతో మాట్లాడుతూనే డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి బయలుదేరిపోయాడు ఇదిగో వస్తున్నా అదిగో వస్తున్నా అని ఇందా నుంచి చెప్తున్నావు ఎంతసేపు అంటే అంటూ ఉండగా ఐదు గంటల జర్నీ తర్వాత ఇంటికి చేరుకున్నాడు వచ్చి రావటంతోనే శకుంతల తిట్ల దండకం ఎత్తుకుంది ప్రభాకర్ తిట్టడం అయిపోయింది రాధ పడిగెత్తుకుంటూ వచ్చి మాధవ్ని కౌగులించుకొని ముద్దు పెట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది ఫ్రెష్ అయ్యి కాసేపు అమ్మాయితో టైం స్పెండ్ చే ఏమన్నా తిన్నావో లేదో వంట చేయిస్తానని వెళ్ళింది శకుంతల ఆ తర్వాత మాధవ్ పైకి వెళ్ళాడు రాధ వైపు అలా చూసుకున్నాడు పెళ్ళైన దగ్గర నుంచి అన్నీ జ్ఞాపకం వచ్చినాయి రాధ అలా బరువు మొయటం బాధనిపించింది మాధవ్కి ఆ తర్వాత భార్యతో చాలా ప్రేమగా ఉండి జ్ఞాపకాలన్నీ చెరిపెయ్యాలనుకున్నాడు ఇలా రెండు వారాల టైం గడిచిపోయింది ఇద్దరు చాలా క్లోజ్గా హ్యాపీగా ఉంటున్నారు నిజం చెప్పాలంటే రాధ ఆ ఇంటికి మహారాణి ఒకరోజు మాధవ్కి ఆఫీసులో లేట్ అవుద్దని రాధకి ఫోన్ చేసి చెప్పాడు రాధ ఇంటి టెర్రస్ పైకి వెళ్ళి అలా పైన కూర్చొని కాలు మీద కాలేసుకొని కాఫీ తాగుతూ అలా ఆకాశంలోకి చూసి ఆలోచించుకుంటూ కూర్చుంది మాధవ్ వచ్చిన విషయం కూడా గమనించలేదు వచ్చిన మాధవ్ పైకి చూశాడు రాధ పైన కూర్చొని కాఫీ తాగుతోంది లోపలికొస్తే తెట్ల దండకం ఎత్తుకుంది శకుంతల ఏంట్రా ఒక టైము లేదు ఏళ లేదు పాల లేదు అమ్మాయితో క్లోజ్గా ఉండొద్దా ఏంది ఇంతంతసేపు ఆఫీసుల్లో ఎవరి కోసంరా మీరు సంపాదించేదే అమ్మ వచ్చిరాంగానే తిడతావే అనేసరికి పో అమ్మాయి ఉందే అని నేను వంట చేయిస్తాను మీకోసం స్పెషల్ ఏవైనా వెళ్ళమని పంపించింది కొడుకునే పంపించిన తర్వాత మాధవ్ డైరెక్ట్గా పైకి వచ్చాడు రాధ లేదు వెనక నుంచి వెళ్ళి రాధ మెడ చుట్టూ చేతులేసే రాధని దగ్గరికి తీసుకున్నాడు వచ్చేసావా అన్న తర్వాత అయిపోయిందా ఆఫీసులో వరకు అంది అని ఆఫీసులో జరిగినాయి అన్నీ చెప్పాడు కాఫీ తీసుకొస్తాను అంటే ఏం పర్లేదులే ఈ హాఫ్ కప్ ముందుగా తాగుతానని రాధ తాగిన హాఫ్ కప్ కాఫీ చేతిలోకి తీసుకొని రాధని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు నీతో ఒక విషయం మాట్లాడాలి అన్నాడు రాధ దగ్గర తనేమి దాయాలనుకోలేదు రాధ ఈ బరువు మోయటం ఇంకా మంచిది కాదనిపించింది తామిద్దరి మధ్య వరుణ్ ఒక అడ్డుగీతగా ఉండకూడదనిపించింది తన భార్య చెయ్యని తప్పుకి లేదా వాడు చేసిన విషయంలోనైనా సరే ఏ చిన్న బాధ తన భార్య అనుభవించకూడదు అనుకున్నాడు మాధవ్ దాంతో నీతో ఒక విషయం చెప్పాలి ట్రారా అని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు ఏంటి అని అడిగిందే ఆ రోజు నేను వర్షంలో ఇరుక్కుపోయాను గుర్తుందా అన్నాడు అవును అన్నాక అక్కడ నన్ను ఒక అతను వాళ్ళ ఇంటికి ఆ అందే అయితే అతని భార్య అతను ఇలా గొడవ పడ్డారని వాళ్ళమ్మ నాన్న ఇంట్లో ఇలా పని మనుషులయ్యారని వాళ్ళ చెల్లెల్ని ఇలా అమెరికా సంబంధం ఇచ్చి చేశారంట అని అతను తాగాడు అతను మాత్రమే తాగాడు నేను నీ మీద డౌట్ పడ్డానా కానీ నీ దగ్గర నేనేమి దాయం రాధా అతను తాగుతూ తాగుతూ నాతో అతని ప్రేమ విషయాల గురించి చెప్పాడు చెప్పిన తర్వాత ఎండింగ్లో ఫైనల్గా ఆ అమ్మాయి ఫోటో వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు చూపించాడు అన్న తర్వాత ఆహా అందే అతనెవరని నన్ను అన్నాడు దేనికి అతను ఎవరైతే నాకు అందే వరుణ్ అతను అని చెప్పాడు మాధవ్ చెప్పేసరికి రాధ ఏమీ మాట్లాడలేదు జరిగిపోయిన విషయం వాడు చేసిన మోసం ఎవరో ఒక అమ్మాయి విషయంలో చేశాడన్నప్పుడే నాకు వాడిని నరికేయాలన్నంత కోపం వచ్చిందే దేవతలాంటి నీ విషయంలో వాడు అలాంటి తప్పు చేశాడనే వాటికి వాడి దవడ పగలగొట్ట ట్టాలనుకున్నాను ఎప్పుడైతే వాడిని విషయంలో ఇలా తప్పు చేశాడని తెలిసిందో ఒక క్షణం కూడా అక్కడ ఉండలేక వాడి పెళ్ళం పిచ్చి పిచ్చిగా వాగితే లెఫ్ట్ అండ్ రైట్ వాయించి నేను అక్కడ ఉన్నందుకు పదిహేను వేలు డబ్బులు కూడా లెక్క కట్టి ఇచ్చేసి వచ్చాను ఫోన్ నెంబర్ ఇవ్వబోయినా నేను తీసుకోలేదురా అని జరిగింది మొత్తం చెప్పేశాడు మాధవ్ చెప్పిన తర్వాత రాధలో ఒక మౌనం రాధ చెయ్యి తన చేతిలోకి తీసుకుని వాడు చేసిన మోసాన్ని గుర్తు తెచ్చుకునేనా నువ్వు మన పెళ్ళే దగ్గర నుంచి ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచించుకుంటున్నావు మౌనంగా బాధపడుతున్నావు చూడు రాధ కాలేజీలో చాలా మంది నాకు ఐ లవ్ యూలు చెప్పారని నేను వాళ్ళ గురించి ఆలోచించే లోపే రోజులు అలా గడిచిపోయాయని చిన్న చిన్న లవ్ స్టోరీలు క్రష్లు నాకు ఉన్నాయని నేను నీకు పెళ్ళయ్యాకే చెప్పాను నువ్వెందుకు జరిగిపోయిన విషయాన్ని తలుచుకుంటున్నావు అసలు నీ తప్పు ఏముందనరా అని రాధని దగ్గరికి తీసుకుంటే కళ్ళల్లో నీళ్లు కారిపోయిన రాధ భర్తని కౌగిలించుకొని నీకో విషయం చెప్పన నేను వాడిని గుర్తుపెట్టుకోనో వాడు చేసిన ద్రోహాన్ని గుర్తుపెట్టుకోనో బాధపడట్లేదు మాధవ్ వాడు నమ్మక ద్రోహం చేశాడు వెన్నుపోటు పొడిచాడు నా దృష్టిలో ఎప్పుడైతే కనుక వాడు చూ తప్పా పెట్టకుండా వెళ్ళి పెళ్లి చేసుకొని వచ్చాడు పది రోజులు బాధపడ్డాను ఏడ్చాను వాడప్పుడే చచ్చాడు నా దృష్టిలో నిజానికి నేను వాడు పోయినా వాడు పోయిన రోజున కూడా వాడికి క్షమాభిక్ష పెట్టలేను కానీ నేను బాధపడుతోంది ఆ విషయానికి కాదు అందే రాదా మరి దేనికి బాధపడుతున్నావురా అని భార్యని దగ్గరికి తీసుకొని అడిగాడు మాధవ్ నువ్వు లాంటి వాడివి మీ అమ్మా నాన్నలు దేవతల లాంటి వాళ్ళు మీ అమ్మా నాన్న సంబంధం వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చినప్పుడే నేను మా అమ్మ నాన్నలతో జరిగిందంతా మీ అమ్మా నాన్నలకి చెప్పేమన్నాను మీ దగ్గర ఏ నిజం దాయొద్దన్నాను అయితే ఒక తల్లిదండ్రులుగా నా జీవితంలో ఏమీ తప్పులు జరగలేదని వాళ్ళు నేనే తప్పు చేయలేదని పక్కనే ఉండి చూశారు కాబట్టి మీ అమ్మా నాన్నకి వాళ్ళ విషయం చెప్పకుండానే చెప్పామన్నారు మీ అమ్మా నాన్న నీకు ఆ విషయం చెప్పారన్నారు మీరు అన్నీ తెలిసి ఇష్టపూర్వకంగానే నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు అని చెప్పారు నిజం చెప్పాలంటే మీ సంబంధం వదులుకోవటం మా అమ్మ నాన్నకి ఇష్టం లేదు నువ్వు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నీ దగ్గర ఆ విషయం పదే పదే ఎత్తొద్దన్నారు నీ మాటల్లో నేను ఆ విషయం నీకు తెలుసా తెలీదా అనే సందిగ్ధంలో పడిపోయాను నేనంటే నీకు ఇష్టమైన రాధా నేను నీకు నచ్చానా నేను వడిగినప్పుడు నేనందుకే సమాధానం చెప్పలేకపోయాను ఆ తరువాత మా అమ్మా నాన్న మీకు చెప్పామనేసరికి అప్పుడు నువ్వంటే ఇష్టమని నువ్వు నచ్చావని మనస్ఫూర్తిగానే ఒప్పుకొని నేను నిన్ను చాలా ఇష్టంగా ఎంగేజ్మెంట్ పెళ్లి చేసుకున్నాను అయిపోయాక సత్యనారాయణ వ్రతం రోజు మా అమ్మ నాన్న వచ్చినప్పుడు నన్ను పక్కకి పిలిచి ఈ విషయాలేవి నీ దగ్గర చెప్పలేదని అందమైన కాపురాన్ని కూలదోసుకోవద్దని దేవతల్లాంటి అత్త మామలకి ఈ విషయం తెలియనివ్వద్దని ఎంత మంచి వాళ్ళైనా ఇలాంటి విషయాలు తెలిస్తే వాళ్ళ మనసుల్లో లేనిపోయినటువంటి విషబీజాలు నాటుకుంటాయనే జాగ్రత్తగా కాపురం చేసుకోమని మా అమ్మ చెప్పెళ్ళిందే లాంటి నీ దగ్గర నేను నిజాన్ని దాయకూడదు నువ్వు నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటావు నమ్మావు అంటే నమ్మకం ఆ నమ్మకంతో నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు అత్తయ్య కూతుర్లా మామయ్య కూతుర్లా నన్ను చూసుకుంటారు మీ అందరి మధ్య సంతోషంగా ఉండాలనుకున్న నా మెళ్ళ మీద మా అమ్మ నాన్న గుదిబండ పెట్టినట్టు అనిపించింది నాకు నీ దగ్గర నిజం దాచాననే బాధే తప్ప నేను వాడి విషయాన్ని తలుచుకొని ఏ రోజు బాధపడింది లేదు వాడిని తలుచుకుంది లేదు నీ ప్రేమలో అలాంటి నీచమైన వెధవ నాకెందుకు గుర్తొస్తాడో నీలాంటి అర్థం చేసుకునే భర్త దేవుళ్లాంటి భర్త దొరికితే ఏ ఆడపిల్లైనా సరే అలాంటి రాస్కిల్స్ని ఎందుకు గుర్తు పెట్టుకుంటుంది అంది రాధ మాధవ్ రాధన్ దగ్గరికి తీసుకొని పిచ్చిదాన బంగారానికి కిలువంటదిరా నువ్వు దేవతవి నీలాంటి వాళ్ళకి ఎప్పుడూ కూడా ఏ కళంకం అంటదో నువ్వు నారాధ విరా అని దగ్గరికి తీసుకున్నాడు ఆ తర్వాత వాళ్ళు ఎంతో అన్యోన్యంగా క్లోజ్గా ఉండేవాళ్ళు ఇంటిమేట్ అవుతున్న ప్రతిసారి మాత్రం మాధవ్కి వరుణ్ అన్న మాటే గుర్తొచ్చేదే రాధని వేరేవాడు తాకుతూ ఉండుంటాడు తాకుతూ ఉండుంటాడు అన్నమాట ఆ తర్వాత రాధ ప్రెగ్నెంట్ అయిందే ట్విన్స్ పుట్టారు వాళ్ళమ్మ సార్ వచ్చింది పాప బాబు హ్యాపీ అని శకుంతల ప్రభాకర్ ఆనందపడిపోయారు ఆ తర్వాత మరదళ్ళిద్దరి చదువులైపోయి మంచి సంబంధాలు చూసి మాధవ్ వాళ్ళ నాన్న బృందకి వృందకి ఇచ్చి పెళ్లి చేసి పంపించిన తర్వాత రాధా వాళ్ళ అమ్మ నాన్న ఎటు వీళ్ళ దగ్గర ఉండవంటున్నారని పెద్ద ఇల్లు పది పోర్షన్లదే శకుంతల ప్రభాకర్లది ఉంది ఆ కింద పది పోర్షన్లు అద్దెకిచ్చి పైన పెంట్ హౌస్ ఉంది ఆ పెంట్ హౌస్లో రాజ్యం కరుణాకర్ని తీసుకొచ్చి పెట్టి వాళ్ళని అక్కడే ఉండమని ఆ పెంట్ హౌస్లో కింద అద్దెలన్నీ వసూలు చేయమనమని జాగ్రత్తగా ఉండమని ప్రతిరోజు పిల్లల్ని రాధని తీసుకువెళ్ళి అత్తామామలు మంచి చెడు ఎప్పట్లానే మాధవ్ చూసేవాడు ఆ చిన్న చిన్న విషయాలకే చాలామంది ఆడపిల్లల జీవితాల్లో చిన్న విషయాల్ని అనుమానాలుగా భావించి విడాకుల దాకా వెళుతున్న ఈ రోజుల్లో భార్య తన దగ్గర ఒక నిజం దాసిందని తెలిసినా కూడా అర్థం చేసుకుని భార్యని గుండెల్లో పెట్టుకునే లాంటి భర్తలు ఎంతమంది ప్రతిదానికి విడాకుల్ని ఆశ్రయిస్తున్న ఈ తరం జంటలకే ఈ కథ బహుశా ఒక కనువిప్పు కావాలేమో ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథను మనకు అందించిన కథ రచయిత్రి జి యామ్ని శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ